ఇవాళ జ్ఞాపకం ఒక చాలా అందమైన పాటల తోట. గుండెల్లో గాయమేదో చలంగమానిపోయే మాయే చేసే ఆ మాయే ప్రేమాయే, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. ఈ జ్ఞాపకాన్ని తలుచుకుంటూ పోతే, ఒక్కొక్క పాట తీస్తూ పోతే హృదయం ఎక్కడుంది అని వెతుక్కోవాల్సి ఉంటుంది. ప్రేమంటే ఏమిటంటే నేను ప్రేమించి నాక తెలిసే, కుంటే చూపుతో నీ కుంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. కొంతకాలం పాటు కాలం ఆగిపోతూ ఉంటుంది. నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లిని ఎవరు కొట్టారు. వెనెలకంటి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు నిజంగా ఎంత గొప్ప ఆణిముత్యాలుగా మిగిలిపోయాయో వారి జ్ఞాపకాల తోటలోకి వాళ్ళ తొంగి చూసే ప్రయత్నం. పులి కడుపున పులి పుడుతుంది, కానీ ఇక్కడ పులి కాదు, పులులు పుట్టాయి. ప్రతి నిమిషం ప్రతిఘటించే ప్రతిజ్ఞ పెన్ను నెరవని ప్రజ్ఞ. ఎవరు నాన్నగారి బాణీని ఎక్కువగా అలవరుచుకున్నారని అనిపిస్తుంది మీ ఇద్దరికి? ఇద్దరు అంత కాదేమో, ఇద్దరికి అంత ఓపిక అయితే లేదు. పాటకి పల్లవి ప్రాణం అంటారు కదా, సో అది గుర్తుపెట్టుకో. నీ పాండిత్యం ఉన్నా ఉంటే చరణాలు చూపించుకోండి. డబ్బింగ్స్ లో నాదే రెండో ఫిల్మ్ గజనీ, నేను డైలాగ్ రైటర్. హృదయం ఎక్కడున్నది తుంవిడి సూడరే సుట్టుంవిడి సూడ ఎన్ని ఇదయం ఉన్నాయి సుట్టుదే, మళ్ళీ అది కొరియోగ్రఫీలో అతను తిరుగుతాడు. ప్రతి పబ్ లోను ఆ పాట ఇప్పటికీ బ్యాండ్ ప్లే చేసే పాట. ఆయన ఫస్ట్ క్లిప్ కి రాసిన సాంగ్ అదే. ఇప్పుడు అందులో రాయ్ ఏం రాస్తున్నావు అని కూడా ఆయన రాశారు. అంటే అది యాక్చువల్లీ అంటే అదే అక్కడ ట్రిక్కీ థింగ్ ఏంటంటే, రామ్ జోగ శాస్త్రి గారు ఫస్ట్ టైం డబ్బింగ్ రాస్తున్నప్పుడు నాన్నగారు నేర్పించారంట. ఇది ఆయన చెప్పారు అప్పుడు, నాకు రాజశ్రీ గారు నేర్పించారు నేను మీకు చెప్తున్నానండి అంటే, దిస్ హ్యాస్ టు గో ఆన్. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు టెక్నిక్ కాదు. మీరు పాటలు రాయడం మొదలుపెట్టినప్పుడు వాట్ వాజ్ ద బెస్ట్ డాడ్ అడ్వైజ్? అంటే మీరు సింప్లిసిటీ కాకుండా ఫస్ట్ పాట రాసినప్పుడు ఏమన్నారు? నేను రాస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో రాసేసాను. ఆయనకు బాలుగారు ఎలా లైఫ్ ఇచ్చారో నా ఫస్ట్ పాట చరణ్ అనే పాట, సో దట్ వాస్ వెరీ కోయిన్సిడెంటల్. అండ్ ఆ లాస్ట్ సాంగ్ భలే కుదిరింది. బాలు గారితో అసోసియేషన్ చెప్పండి. ఆయనే, ఆయన లేకపోతే నాన్నగారు లేరు అన్నదే పాయింట్. వెన్నెలకంటి గారి కోర్ వాల్యూస్ వాట్ వాజ్ హి ఆల్ అబౌట్? వందే మాతరం శ్రీనివాస గారు ఎర్లీ డేస్ లో మా ఇంటికి వచ్చేవాళ్ళు. అలా ఆయన డెమో ఎవరికి చేసిస్తేనే ఆర్జీవి గారు దెయ్యంలో సింగిల్ కార్డ్ ఇచ్చారు మా నాన్నకి, అంతకు ముందు జుంబాయ రాసినా కూడా. సో అట్లా హీఈస్ లైక్ ఓపెన్ టు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. రాజమౌళి గారి దాంట్లో కూడా సింహాద్రిలో దెర్ విల్ బి వన్ సాంగ్, మాస్ సాంగ్ చిన్నదమ్మే చీకులు కా, అది కూడా ఆయనే. అట్లా భీమవరం బుల్లోడ హి డన్ లాట్ ఆఫ్ మాస్ సాంగ్స్. సో ఆయనకు వచ్చిన వర్క్ చేశారు. అంటే ఇంజీడు పడగి పడగి పడక. కమల్ గారితో అసలు నాన్నగారు అనుబంధం ఎక్కడ మొదలైంది? బామనే సత్య బామనే ఒక ఫిల్మ్ లో అంతకు ముందు పరిచయం లేదండి, అది బాలు గారు ప్రొడ్యూసర్. ఇంగ్లీష్ ఫిల్మ్ లో ఏ నీ వెనకాల పెద్ద రాకాశ బల్ వస్తుంది చూడు అని, అది అంటే మనకి ఎలా కుదురుతుంది? కుదరదు. ఫస్ట్ ఇంగ్లీష్ సినిమా డబ్ అయిన, తెలుగులో డబ్ అయితే దానికి రాసింది నాన్నగారు. జురాసిక్ పార్కే ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ అఫీషియల్లీ డబ్డ్ అండ్ రిలీజ్ ఇన్ థియేటర్స్. అది హిస్ ఇన్ఫ్లుయెన్స్ అండి. వేటూరు గారు, ఆత్రేయ గారు. ఆత్రేయ గారు మిక్స్, ఆయనకి ఇద్దరు భక్తుండే ఫర్ ఇద్దరు అంటారు. ఆత్రేయ గారు వేటూరు గారు అంటున్నారు. మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారా? వండర్ఫుల్ యాక్చువల్లీ. మీ ఇద్దరు ఆల్మోస్ట్ రామలక్ష్మణులా ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అందించుకుంటూ చక్కగా. మీరు ఆ పదవి ఎందుకన్నారు నాకు అర్థం కాదు, కానీ అన్నయ్య చిన్నప్పటి నుంచి నాన్నగారితో తిరిగేవాడు. నాకు టీనేజ్ వచ్చిన తర్వాత కానీ ఆయన ఆయన చేసిన ఇంటరాక్షన్ నాకు ఎక్కువ, నాకు అమ్మతో ఎక్కువ ఉండేది. ఎందుకంటే నేను అప్పుడు డాన్స్ మ్యూజిక్ అది కరాటే. అసలు ఎంత రేర్ సెట్ ఆఫ్ టాలెంట్స్ అండి. అండ్ ఆ టైంలో మీకు ఇంజనీర్ అవ్వు డాక్టర్ అవ్వు టిపికల్? వాడు ఇంజనీరింగ్ చదివాడు. నేను పక్కనంలోకి వెళ్ళొస్తానండి. అలాగే మీకు మాట పాట వీటన్నిటితో పాటు యాక్టింగ్ కూడా. సాగర సంగమం చూసే, సాగర సంగమం చూసి కట్ చేస్తే కమలాసం అయిపోవాలని ఎప్పుడైనా చెప్పడం కుదరలేదు. నా డ్రీమ్ ప్రాజెక్ట్ మా అన్నయ్యతో చేయడం, మా అన్నయ్య డైరెక్షన్ లో నేను చేస్తాను. ఎంత ప్రేమ అండి అన్నయ్య. థ్యాంక్స్ ఫర్ హిమ్, థ్యాంక్స్ ఫర్ యూ సార్. ఓకే గుడ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. బాగుంది, నాకు చాలే అన్నట్టుంది. అందరికీ నమస్కారం. ఇవాళ జ్ఞాపకం ఒక చాలా అందమైన పాటల తోట.
ఈ జ్ఞాపకాన్ని తలుచుకుంటూ పోతే, ఒక్కొక్క పాట తీస్తూ పోతే హృదయం ఎక్కడుంది అని వెతుక్కోవాల్సి ఉంటుంది. కొంతకాలం పాటు కాలం ఆగిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పక్కర్లేదు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నావు. 3 దశాబ్దాల పాటు పాటల రచయితగా, ముఖ్యంగా డబ్బింగ్ పాటలకి డబ్బింగ్ చిత్రాలకి సేవలందించిన గొప్ప కవి కళాకారులు వెన్నెలకంటి గారు. వెన్నెలకంటి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు నిజంగా ఎంత గొప్ప ఆణిముత్యాలుగా మిగిలిపోయాయో వారి జ్ఞాపకాల తోటలోకి వాళ్ళ తొంగి చూసే ప్రయత్నం. పులి కడుపున పులి పుడుతుంది, కానీ ఇక్కడ పులి కాదు, పులులు పుట్టాయి. ఒకరేమో శశాంక్ వెన్నెలకంటి గారు, ప్రస్తుతం చిత్రాలకి డబ్బింగ్ చిత్రాలకి డైలాగ్స్ రాస్తున్నారు మాటల రచయితగా. మరొకరు అందరికీ సుపరిచిత గేయ రచయిత రాకేందు మౌళి వెన్నెలకంటి గారు. వీరిద్దరితో వెన్నెలకంటి గారి జ్ఞాపకాలు ఇవాంటి ప్రత్యేక ఈ చర్చ. శశాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. థ్యాంక్ యూ అండి. రాకేందు మౌళి గారు, థ్యాంక్ యూ అండి. మీ ఇద్దరు పేర్లు విన్నాక ఫ్రాంక్లీ నేను కొంచెం సీరియస్గా ఉండేవాళ్ళు అనుకున్నాను, బట్ చూస్తే మీరు ఫుల్గా యో యూత్. మా నాన్నగారు కూడా అంత సీరియస్ కాదు కాబట్టి ఓకే, మేము అంతే క్యాజువల్. నాన్నగారికి అసలు కోపం రాదనేవారు నిజమేనా? అవును, ఆఫ్ కోర్స్. సో మీ ఇద్దరిలో మరి ఎవరు నాన్నగారి బాణీని ఎక్కువగా అలవర్చుకున్నారని అనిపిస్తుంది మీ ఇద్దరికి? ఇద్దరు అంత కాదేమో, ఇద్దరికి అంత ఓపిక అయితే లేదు, బట్ కొంచెం ఆయన స్టైల్ ఆఫ్ విషయం ఏదైనా ఉంటే బెటర్లీ రాకేందు కెన్ ఐ కెన్ సే కొంచెం బెటర్ పేషెన్స్ ఎక్కువ, మేబీ నాకు ఐ కెన్ సే ఫ్రాంక్లీ నాట్ మేబీ అంటే పాటలు ఎక్కువ నేను రాయడం వలన చెప్తున్నాడు అది కాదు, జనరల్లీ ఐఎమ్ సేయింగ్ అది ఆయన, బట్ ఆయన నేచర్ ఆయనదే అండి. అంటే ఆయన కొడుకులం కదా అని వీ కెనాట్ ఇన్హెరిట్ ఇంకేమైనా కానీ, బట్ ఆయన నేచర్ నాట్ ఓన్లీ కోపం రాకపోవడం అని కాదు, హీ సో ఫ్రెండ్లీ అండ్ హీ సో రిమెంబరింగ్, అందరినీ గుర్తుపెట్టుకుని పేరు పేరున అంతమందితో ఉండడం. ఎవరైనా చెప్తారు మాకు చాలా మంది ఆయన తెలుసు అంటారు, నిజంగా ఆయన కూడా ఆ పేర్లు గుర్తొస్తా చెప్తూ ఉంటారు. అంతమందితో ఒక పిఆర్షిప్ అనండి ఏమైనా అనండి, అంటే అంతమందితో మంచిగా ఉంటూ ఎవరి చేత కూడా బ్యాడ్గా లేని ఒక ఒక రిమార్క్ అంటే ఈజ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్. అది చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే, ఆయన ఒక దిగ్గజం, ఎంతమంది దిగ్గజాలతో పనిచేసి మామూలుగా ఒక పాయింట్ వచ్చాక ఒక ఆరా ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది, కానీ నేను విన్నది ఎలా వచ్చారు ఎప్పుడు వచ్చారంటే ఇదిగో ఆటైక్ వచ్చేసానని చెప్పి అంత సింపుల్గా అంత హంబుల్గా ఉండేవారని చెప్పి. సో మీరు చెప్పండి రాకేంద్ర మౌళి గారు, మీరు పాటల రచయితగా ఆయన ఆ వారసత్వం అందుకున్నారు కాబట్టి ఒక్క కొట్టొచ్చిన క్వాలిటీ ఏమిటి నాన్నగారి పాటల్లో? సింప్లిసిటీ అండి. ఎవరికైనా ఇప్పుడు నాకు నేను రాస్తున్నప్పుడు కూడా నాకు ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే పల్లవి పాడుకోదగదైంది అండి, సో అందరి నోట్లో నానాలి, అందరు పాడుకోదగిందే పల్లవి. సో పాటకి పల్లవి ప్రాణం అంటారు కదా, సో అది గుర్తుపెట్టుకో. నీ పాండిత్యం ఏమన్నా ఉంటే చరణాలు చూపించుకో అందరు. సో ఊరూరికే అలాగా కష్టమైన పదాలు వేసేసి సో అలా ఏదో హంగుల కోసం వాటి కోసం చేయకు, అందరూ పాడుకోదగ్గ పాట రాయడానికి ప్రయత్నించమని చెప్పింది. అలా ఆయన పాటలో ప్రస్ఫుటంగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అవును అవును, అన్ని హిట్ పాటలు అండి బాబు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇవాళ మీతో మాట్లాడబోతున్నట్టు తెలిసిన తర్వాత అనుకున్న తర్వాత ఆ పాట లిస్ట్ తీస్తూ పోతే ఏ పాటని తక్కువ చేయగలుగుతాం అలా ఉంది, అంటే ఒకదాన్ని మించి ఒక పాట. సో అలాంటి గ్రేట్ హిట్స్ అందించిన రచయిత, గేయ రచయిత. ఈ ఇది మీ చాయిసా అండి ఈ వృత్తిలో ఉండడం? అవునండి, మా చాయిస్. బట్ ఆయన అదే ఆయన ఆయన ఫ్రీడము అండ్ ఆయన సపోర్ట్ కూడా ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీథింగ్, సెంట్రల్ లింక్డ్ మా చాయిసే ఇండివిజువల్గా నేను. బట్ నేను కొంచెం ఎర్లీగా తీసుకున్నాను, లైక్ ఐ స్టడీడ్ విస్కామ్ అండ్ నేను కమల్ హాసన్ గారి దగ్గర రెడీగా చేసి అది ఆయన అది ఆయన ద్వారా జరిగింది. అండ్ అగైన్ యాక్సిడెంటల్గా అయినా కూడా ఐ కేమ్ ఇన్ టు డబ్బింగ్ రైటింగ్ కూడా, అది కృష్ణప్రసాద్ గారని ప్రొడ్యూసర్ శివలింక కృష్ణప్రసాద్ గారు, ఆయన కూడా నాన్నగారికి బా ఫ్రెండ్, హీ ఇంట్రడ్యూస్డ్ మీ యాజ్ డబ్బింగ్ రైటర్. అంతకుముందే వాయిస్ ఆర్టిస్ట్గా కూడా నాన్నగారి ఫిలిమ్స్లోనే నేను చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్తూ ఉన్నాను. సో అట్లా క్యారెక్టర్స్ చెప్పారు, నేను యంగ్గా ఉన్నప్పుడు చాలా చెప్పాను నాన్నగారి ఫిలిమ్స్లో, ఇన్ఫ్యాక్ట్ చెప్పడం తక్కువ. అప్పుడు అదే నాన్నగారి ఫిలింలో ట్రై చేసినా నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా, ఇప్పుడు బాలరామాయణం ఉంది అందులో ఒక రావణాసురుడు ఒక అమ్మాయి యాక్ట్ చేసి ఉంటుంది, అమ్మాయికి నేనే డబ్బింగ్ చెప్పాను అప్పట్లో. అట్లా టైటానిక్ డికాప్రియో ఏదో 16-17 ఇయర్స్ అప్పుడే చెప్పాను. సో ఇవన్నీ కూడా, బట్ అవి కాకపోతే అదే అంటున్నాను ఇక్కడ ఒక ఇంటర్లింక్డ్ థింగ్ ఏంటంటే ఆయన ద్వారా మేము వచ్చిన, అఫ్కోర్స్ నాకు ఆ టాలెంట్ ఎక్కడో ఆయన అది ఆయన ద్వారానే వచ్చినా కూడా మాకు సస్టైనిటీ కూడా మా వల్ల కూడా నిలబడింది. బట్ నన్ను గన్సల్ రతన్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ట్రైన్ చేశారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా. సో ఇట్స్ ఏ జర్నీ, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యి తర్వాత నేను ఆప్టెడ్ అవుట్ టు వర్క్ యాజ్ ఏడీ ఫర్ కమల్ గారు, అది కూడా నాన్నగారికి బాగా తెలుసు కాబట్టి హీ గేవ్ మీ అన్ ఎగ్జామ్ అండ్ కమల్ గారు తీసుకున్నారు, అదయ్యింది. బట్ యాక్సిడెంటల్గా ఐ బికమ్ అగైన్ డబ్బింగ్ రైటర్.
సో అది దట్స్ అగైన్ మై చాయిస్. ఐఎమ్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. అది ఐ వాస్ టూ యంగ్ టు అగైన్ గెట్ ఇన్ టు డైరెక్షన్ అని చెప్పి అప్పుడు ఐ టుక్ దిస్ అండ్ నాకు అది ఇట్ వర్క్ ఫర్ మీ. మన్మద గజని లైక్ దట్ ఇట్ కంటిన్యూడ్. తర్వాత కాదండి రైటర్ గా మన్మద వాజ్ మై డబ్బింగ్ రైటర్ గా డైలాగ్ రైటర్ గా మన్మద వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఇట్స్ అ ఛాలెంజ్ కదండి డబ్బింగ్ చిత్రాలు రాయడం అంటే లిప్కి సింక్ అవ్వాలి, భాష మీద పట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించకూడదు. భాష అంటే అదే ఎక్కువ రావడం కన్నా కూడా కాంటెంపరీ లాంగ్వేజ్ ఎక్కువ తెలియాలి మనకి. అన్ని సినిమాల్లోనూ ఎక్కువ డ్రామాటిక్ ఉండదు, కొన్ని న్యాచురల్గా తమిళ ఫిల్మ్స్ అంటేనే వాళ్ళు రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు సంకోచపడరా అంటారు, ఎందుకు సంకోచిస్తున్నావు అని మనం అంటే అది డబ్బింగ్ తెలిసిపోతుంది పదాలు వాడకూడదండి. ఇది సరే డబ్బింగ్ మాటలకి ఎలా ఒక కష్టం, పాటలకి ఇంకా కష్టం కదా. అవునండి డెఫినెట్లీ అండి. సో మీరు నాన్నగారి వర్క్స్లో అసలు మీరు వండర్ అయ్యి వావ్ అని అనుకున్న ఆఫ్టర్ యూ బికేమ్ ఎస్టాబ్లిష్డ్ ప్రొఫెషనల్స్ అనుకున్న వర్క్స్ ఏమిటండి మీకంటే యువర్ మోస్ట్ ఫేవరెట్? ఐ కెన్ ఇమీడియట్లీ టెల్ డబ్బింగ్స్లో ఇప్పుడు నాదే రెండో ఫిల్మ్ గజని, నేను డైలాగ్ రైటరు. అందులో ఒక పాట అదే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పింది హృదయం ఎక్కడ ఉన్నది వాజ్ యాక్చువల్లీ ఐ కెన్ సే దిస్ అవుట్ ఆ చాయిస్. నేను తమిళ పాట విని ఆ ఫస్ట్ రెండు లైన్లు నేను నేను అంటే డెసిషన్ మేకర్గా ఉండి ఇది గొప్పగా లేవన్నాను నేను. I can openly, he told that trust me, this lines will work and chepparu aina. Adi aina wisdom. Idi naaku tharava cheppindi ade simple ga undali. Ante tamil lo chala pedda poetry adi. Nenu anta ledemo idi telugu atla raledhe ane oka feeling lo unnanu. But completely lip sync ki aina ade antunnanu ga aina wisdom and I was 22 it worked. నేను ఐఎమ్ అట్లా సో మళ్ళీ సారీ కూడా చెప్పా కదా హిట్ అయిన తర్వాత క్యారెక్టర్. సో అట్లా అది నాకు అంటే వర్క్ కూడా రిలేటెడ్ కాబట్టి ఐ వండర్డ్ ఫర్ దట్ లాట్ ఆఫ్. ఆయన కాంచనలో ఒక సాంగ్ ఉంటుంది అది అందరూ మిగతా సాంగ్స్ చెప్తారేమో కానీ లాస్ట్లో హోరు గాలి లాగానే ఒక అది ఆయన అన్నారు ఇది ఏంటి 5 pages ఉంది పాట అన్నారు ఆయన. అలాగే అది వస్తూనే ఉంటుంది అది ఏంటి అందరికి నాకు ఒకటికి ఇలాంటి ఎస్సే ఇచ్చినట్టుగా. సో అట్లా టఫ్ సాంగ్స్ కూడా ఆయనే క్రాక్ చేయగలరు అంటే ఆయనకు అట్లాంటి ఒక విద్వత్ ఉంది. ఆయన ఎప్పుడు హీ సో హంబుల్ టు సే దట్ ఈస్ స్టెనోగ్రాఫర్ ఆఫ్ హిస్ గాడెస్ అని ఆయన అంత హంబుల్గా సరెండరెన్స్తోనే రాస్తారు. ఈజ్ ఆయనకు ఆ విద్వత్ ఉంది అండ్ ఐ కెన్ ఐ వండర్డ్ ఫర్ లాట్ ఆఫ్ సాంగ్స్. కానీ యాక్చువల్లీ ఆయనకి మీరు అన్నట్టుగా ఎంత విద్వత్ ఉందితో పాటు టెక్నిక్ కూడా తెలిసి ఉండాలి, సమయ స్ఫూర్తి తెలివితేటలు కూడా ఉండాలి కదా మనకి కరెక్ట్ గా అమరడానికి ఆ వర్డ్స్. హృదయం ఎక్కడున్నది తమిళ్లో ఏమిటండి? సుట్టుం విడి సుడరే సుట్టుం విడి సుట్టుం విడి సుడరే సుట్టుం విడి సుడ ఎన్నిదయం ఉన్నే సుట్టుదే. మళ్ళీ అది కొరియోగ్రఫీలో అతను తిరుగుతాడు కాబట్టి తిరగడం రావాలి మళ్ళీ. ఇట్స్ ఎ టఫ్ థింగ్. నేను తిరుగుచున్నది అది అట్లా ఆయన చాలా మందికి ఎదలో నాకు చోటు వద్దు అని ఆవారాలో ఒక పాట ఉంటది అప్పుడు ఇట్స్ అరరే వాన జడి వాన లాస్టింగ్ సాంగ్ చెప్పాలంటే అసలు ఇప్పటిదాకా డబ్బింగ్ పాట అంటే ఎవరు నమ్మరు దాన్ని అలా అలా ఫీల్ అవ్వరు. ప్రతి పబ్ లోను ఆ పాట ఇప్పటికీ బ్యాండ్ ప్లే చేసే పాట అదే ఆయన ఫస్ట్ లిప్ కి రాసిన సాంగ్. అవును ఆయన ఫస్ట్ లిప్ కి రాసిన సాంగ్ అదే. ఇప్పుడు అందులో రాయ్ ఏం రాస్తున్నావు ట్రిక్కీ థింగ్ ఏంటంటే దానికి డైలాగ్స్ గుణాకి బాలుగారు ప్రొడ్యూసర్, డైలాగ్స్ రిటన్ బై రాజశ్రీ గారు, పాటలు నాన్నగారు. అది పాటలోంచి మాటలు మాటలోంచి పాటలకు మధ్యలో మాటలు అందరూ కలిసి ఫ్రేమ్ చేసి ఉండొచ్చు, రాజశ్రీ గారు ఉండొచ్చు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ ఇట్. బట్ కవిత కవిత అన్న దానికి అది కవిత్వం ఉండాలని అయితే ఈయన పెట్టుకొని రాశారు. అంటే అమ్మాయి అంటదా చదువు చదువు కవిత కవిత అంటే దే షుడ్ బి సమ్ కవిత ఇన్ ఇట్. అందుకని ఆయన ఒరిజినల్ కూడా తీసుకోకుండా బట్ హీ లెర్న్డ్ హౌ టు రైట్ ఇట్ ఫ్రమ్ రాజశ్రీ గారు అని హీ టోల్డ్. ఎలా మా పాలు ఆ ఒక హీ గేవ్ 20 minutes ఆఫ్ స్మాల్ క్లాస్ ఫస్ట్ టైం సింక్ ఫుల్ సింక్ అంటే బాలుగారు రాయమని అడిగారు కానీ హీ వాజ్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఫస్ట్ టైం లిప్కి రాయడం. ఆయన అంతకుముందు నాయకుడిలో కూడా నాకు లిప్ లేనివ్వండి అని రవికిషోర్ గారి దగ్గర ఆయన నీగూడు చెదిరింది ఏదో తెలియని బంధం రాశారు. ఇందులో హీ హ్యాస్ టు రైట్ ఇట్ ఫర్ లిప్. సో అందుకని ఇది ఒక చిన్న క్లాస్లో తీసుకున్నా ఆయన ఒరిజినల్ పదాలు వాడకుండా కమ్మని ప్రేమ లేఖని టోటల్లీ ఫిగర్డ్ ఇట్ అవుట్ లైక్ రియల్గా ఒక పోయట్రీ రాసినట్టుగా ఒక లేఖగా. సో అందుకని అది సినిమాల్లో వాడారు. ఇట్స్ ఎ కల్ట్ సాంగ్ ఆబ్వియస్లీ. మీకు ఇదే సందర్భంలో గుర్తు చేద్దాం అన్నట్టు గుర్తులేదు ఈయన రాజశ్రీ గారి దగ్గర నేర్చుకున్న ఈ ప్రక్రియ ఏదైతే ఉందో హాఫ్ లిప్ ఫుల్ లిప్ ఓపెన్ లిప్ అని రామ్ జోగేశ్ శాస్త్రి గారు ఫస్ట్ టైం డబ్బింగ్ రాస్తున్నప్పుడు నాన్నగారు నేర్పించారంట. ఇది ఆయన చెప్పారు అప్పుడు నాకు రాజశ్రీ గారు నేర్పించారు నేను మీకు చెప్తున్నానండి అంటే దిస్ హ్యాస్ టు గో ఆన్ అంటే ఎలా నేర్చుకుంటారు చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు లైక్ మాకి పాకి ఇప్పుడు పా మా బా ఇలాంటి క్లోజ్కి క్లోజ్డ్ ఉంటాయి, కొన్నిటికి హాఫ్కి హాఫ్ ఉంటాయి. ఇలాంటి పదాలు వేసుకోవచ్చు అనేది ఇట్స్ ఫా నియరెస్ట్ కొన్నే ఉంటాయి కదా తానాకి తనాకి అట్లా.
అది ఫిగరింగ్ అవుట్ వాడచ్చు మా వాడచ్చు, అది క్లోజ్డ్ ఉన్నప్పుడు. హాఫ్ అనేది ఫా ఓ ఊ ఇలాంటివన్నీ హాఫ్ లిప్ అంటారు, అండ్ ఓపెన్ లిప్ ఇస్ ఆ ఈఏ, ఇవన్నీ ఓపెన్. సో దానికి దీనికి ప్రాబబుల్ గా మిక్స్ చేసుకోవచ్చు. దానికి ఆ కేటగిరీలో వర్డ్స్ దొరకాలి కదా, అదే కదా. అంటే బేసిక్ గా రైటర్ అయి ఉండాలండి డబ్బింగ్. ఇప్పుడు శ్రీశ్రీ గారు ఫస్ట్ రైటర్ అయినప్పుడు ఎంత విద్వత్ కావాలి డబ్బింగ్ సినిమాకైనా ఆయన పెట్టుకుని ఉంటారు మరి ఒక భాష మీద. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అండి కాంటెంపరీ దాంట్లో, ఇప్పుడు నా జనరేషన్ అయినా నేను కూడా ఒక 15 ఇయర్స్ 200 ఫిల్మ్స్ చేశాను కాబట్టి ఐ కెన్ సే దట్ నా జనరేషన్ లో వచ్చింది కూడా ఏంటంటే మోర్ ఆఫ్ ఎంత ఒరిజినల్ ఏదైనా మన ఒరిజినల్కి ఫిట్ అవ్వాలి ఫస్ట్ ఉన్నది. ఇప్పుడు అక్కడ చెన్నైలో జరిగితే మనం వైజాగ్ అని తెస్తున్నామంటే మోర్ ఆఫ్ బిలీవబిలిటీ తేవాలి. సిజీస్లో వాటిలో తెస్తున్నప్పుడు లింగ్విస్టిక్గా కూడా మనం ఆ భాష మీద అన్ని రకాల కల్చర్స్లో భాషలు నేర్చుకోవాలి, అది పాటకైనా మాటకైనా. ఓవరాల్గా డబ్బింగ్ ఈజ్ ఏ లెబోరేజ్ జాబ్, చాలామంది చాలా చోట్ల ఒప్పుకున్నది. కమల్ గారు కూడా లాస్ట్గా విక్రమ్ ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పుంటారు ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ డబ్బింగ్ బికాస్ అది ఇంకా టఫ్. సో ఇట్ ఈస్ గీత గీసేమంటే పేపర్ మీద ఎలాగైనా గీసేయచ్చండి, గీసిన గీత మీద చెక్కు చెదరకుండా మళ్ళీ గీయాలి అన్నవే డబ్బింగ్. అదే అదే డబ్బింగ్ కాబట్టి అది మోర్ టఫర్, ఇట్స్ మోర్ దెన్ లిప్ సింక్ అన్న నాన్నగారు చెప్పేవాళ్ళు, అందుకే చెప్తున్నా ఇట్స్ అ ఫ్లో. ఎవరు ఎందుకు ఇక్కడ సింక్ అవ్వలేదని థియేటర్లో ఆడియన్స్ లేచి అడగరు, చెత్త పదం వాడితే ఏంటి అంటారు డబ్బింగ్ అంటారు. సో ఫస్ట్ ఇట్ షుడ్ హియర్ గుడ్, then it is about lip or anything and it should ali adi telini oka factor ga amaripovali nijanga cheppalante manushulu ardham cheskodaniki idi maamulu technique kaadu. Nice, good, nice, nice. And it's actually so meer Rakendra Mouli garu meer paatalu raayadam modala pettinappudu what was the best dad advice, ante meer simplicity kaakunda ee first paata raasinappudu em annaru baagundira inka rai ala cheppara lekapothe no corrections andi no corrections sir no corrections surprise aina cheppara raayamani meere యాక్చువల్గా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఆవరా సినిమాలో ఫస్ట్ లాస్ట్ సాంగ్ ఒకటి లాస్ట్ మినిట్లో యాడ్ చేశారు, ఆడియోలో కూడా ఉండదు, ఓన్లీ వీడియోకి యాడ్ చేసిన ఒక సాంగ్ అది. నాన్నగారు అప్పుడు నెల్లూరులో ఉన్నారు బిజీగా, సడన్గా రికార్డ్ చేయాలి, అన్నయ్య కూడా దాని డబ్బింగ్ పనిలో ఉన్నాడు, నేను రాస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో రాసేసాను. ఆయనకి బాలుగారు ఎలా లైఫ్ ఇచ్చారో నా ఫస్ట్ పాట చరణ్ అనే పాడాడు, సో దట్ వాస్ వెరీ కాన్సిడెంటల్. అండ్ ఆ లాస్ట్ సాంగ్ భలే కుదిరింది, అండ్ అది రికార్డ్ అయిన తర్వాత వినిపించాను నాన్నగారికి, హీ సెడ్ చాలా బాగుంది రా, అసలు బాగుంది, చాలా మంచి ఫ్లో ఉంది అన్నారు. ఆ తర్వాత అందాల రాక్షసులో ఏమిటో సాంగ్ రాసినప్పుడు కూడా వినిపించాను, దానికి కూడా ఏ కరెక్షన్స్ చెప్పలేదు. సో ఆయన బాగాలేదు అంటే కనుక ఇది బాగాలేదు ఇంకేమైనా ఆప్షన్ ఆలోచించంటారు కానీ ఇలా రాయి అని చెప్పి ఇదే పదం పెట్టుకొని ఆయన సజెషన్ ఇవ్వరు. అంటే అప్పుడు నా స్టైల్ నీ స్టైల్ వేరువేరుగా ఉండాలి కదా అన్నదే ఆయన ఉద్దేశం. ఇప్పుడు శశాంక్ గారికి ఏమో కమలాసన్ గారితో వర్క్ చేయడం అంటే అది ఏర్పడిపోయింది ఒక ఇది, మీకు ఎలా ఏర్పడిపోయింది మీ పార్ట్ అంటే అలా కూడా మీకు కూడా అలాగే అవకాశం వచ్చింది? డబ్బింగ్ స్టూడియో అనేది ప్లే గ్రౌండ్ అండి. సో అక్కడికి వచ్చినప్పుడు ఎవరు పెద్దవాళ్ళు, చిన్నపిల్లాడప్పుడు నాకు వాళ్ళు పెద్దవాళ్ళని కూడా తెలియదు, వాళ్ళంత గొప్ప పనులు చేశారని తెలియదు. బట్ పోను తెలియకుండా ఇవన్నీ సబ్కాన్షియస్లీ పడ్డట్టున్నాయి. అండ్ అన్నయ్య సినిమాలకి నేను చాలా వరకు అసిస్టెంట్గా పనిచేశాను తన డబ్బింగ్ సినిమాలకి. సో అలా బేసికల్లీ మై ఫాదర్ హీ అలౌడ్ అస్ టు బీ అరౌండ్ అండి. ఎగ్జాక్ట్ బేసికల్గా ఆయన డబ్బింగ్ స్టూడియోలో అయినా ఇప్పుడు నేను ఊరికే మా హాలిడేస్లో మేము క్యాజువల్గా వెళ్ళి అది అబ్జర్వ్ చేయడము, ఆయన ఏం రమ్మనిలేదు వస్తే కాదని లేదు, హీ వాజ్ లైక్ దట్. ఆయన ఒక ఆయన ఫ్రీడమ్ ఇదిగో ఇస్తున్నానని ఇచ్చే రకం కూడా కాదు, అది స్వతహాగా ఉంటుందని న్యాచురల్లీ హీ గేవ్ అస్ సమ్ ఫ్రీడమ్ టు బీ అరౌండ్. అది ఇన్ఫ్యాక్ట్ ఇంకొక అసిస్టెంట్ ఉంటారు వెంకటన్, ఆయన నన్ను డబ్బింగ్ ఆర్టిస్ట్ని చేశారు. తర్వాత ఎప్పుడో చూసేది ఇంకొకటి వచ్చినప్పుడు ఇదిగో వీడు చెప్తాడని వీడు అట్లా వీ గాట్ యూస్ టు ఇట్ బై స్లోలీ రకరకాల సినిమాల్లో అట్లాంటి వాడు. ఇప్పుడు బాలుగారు డబ్బింగ్ చెప్పడం చూడడం, ఇప్పుడు ఇప్పుడు తెనాలిలో రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పుంటారు జయరామ్కి, అది నేను ఇన్ఫాక్ట్ దానికి ట్రాన్స్లేషన్ రాశాను, అది సింగళం భాష ఎవరికి అర్థం కాలేదు, బాలుగారు ప్రొడ్యూసరు, ఐ రోట్ ది ట్రాన్స్లేషన్ ఫర్ దట్ ఫాదర్ డైలాగ్స్ రాస్తుంటే దానికి యాజ్ ఎ పేమెంట్ ఏదో ఒకటి వాడు గిఫ్ట్ ఇస్తానని బాలుగారు అంటే ఐ ఆస్క్ టు వాచ్ రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్, అదే దట్ వాస్ మై క్యాచ్. సో అదే నా గిఫ్ట్, హౌ హీస్ గోయింగ్ టు మ్యాచ్ దట్ టెరిఫిక్ క్యారెక్టర్ జయరామ్ గారు అని. సో వీ లెర్న్ట్ ఇట్, అది దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ లెర్న్ కోదండ పాణి బాలు గారి స్టూడియో. సో అండ్ అక్కడే నేను కూడా నా ఫస్ట్ ఫిల్మ్ చేశాను, అక్కడ లాస్ట్ ఫిల్మ్ స్టూడియో క్లోజ్ చేయడానికి ముందు కూడా నాదే జరిగింది. సో వీ హ్యావ్ ఎ హ్యూజ్ రిలేషన్షిప్ విత్ డబ్బింగ్, అది అన్అవాయిడబుల్. మాకు ఏమైనా పనులు చేయాలనుకోని ఉండాలంటే డబ్బింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా ఉండింది. సో అందుకని వీ లెర్న్ డబ్బింగ్. వీడు మ్యూజిక్ నేర్చుకున్నాడు కాబట్టి ఈజ్ ఇన్ టు సింగింగ్ అండ్ లిరిక్స్ కూడా అతనికి వచ్చింది. అది నెక్స్ట్ ఉందండి, అది అన్నయ్య సినిమాకి చేయాలి, సంగీత దర్శకత్వం అన్నారు. యా యా, అతను ఈజ్ అ గుడ్ కంపోజర్. నేను తను అడిగినప్పుడు కూడా ఐ టోల్డ్ హిమ్
యూఆర్ మోర్ దెన్ రైటర్, మోర్ దెన్ యాక్టర్, యూఆర్ గుడ్ కంపోజర్ అని నా అభిప్రాయం అది పర్సనల్గా. బట్ హీ ఆప్టెడ్ ఇట్ టు డూ విత్ మీ ఓన్లీ, సో వీ విల్ మీతో అయితే కలిసి. అయితే పిల్లలు సెటిల్ అవ్వాలని ఉంటుంది ఎప్పుడు ప్రతి నాన్నగారికి, ప్రతి తండ్రికి అదే ఉంటుంది కదా. మీకేం నేర్పించేవారు చిన్నప్పుడు, నాన్నగారు ఏం చెప్పేవారు? డిడ్ హీ టెల్ యూ అబౌట్ డీప్ థింగ్స్ అబౌట్ లైఫ్, అంటే అది కూడా కొంచెం డ్రామాటిక్ ఉంది. నేను ఈజీగా సో చాలా క్యాజువల్లీ అది ఉండనిచ్చారు. అంటే ఇప్పుడు ఈ నెవర్, ఇప్పుడు మేము ఫెయిల్ అయినా బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంటారు, పాస్ అయినా వెరీ గుడ్ అంటారు. అంటే ఈ ఆ గ్రోత్ కి ఛాన్స్ ఇవ్వడం అనేది ఒక మెచ్యూరిటీ. అది మాకు అర్థం చేసుకోవడానికి చాలా రోజులు పట్టి ఉండొచ్చు, కానీ బట్ అది మాకు ఆ స్పేస్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు మామూలుగా ఎవ్రీ పేరెంట్ లాగే చదివించారు, ఇది మాకు వచ్చింది, ఇది చేయనిచ్చారు. మీరేం సినిమాలోకి రాకూడదు, రావాలి, ఏమీ చెప్పలేదు, ఆటోమేటిక్ గా ఏర్పడిపోయింది మీకు జరిగింది. మాకు మా వర్క్ చూసి సంబడి కాల్డ్ us ఫర్ సంథింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ లాగా. అలాగే ఇప్పుడు కంఫర్టబుల్ అయిపోయారు కదా మీరు, అంటే దిస్ ఇస్ యువర్ వే ఆఫ్ లైఫ్, మీ కంప్లీట్లీ ఇంటూ సినిమా అండ్ కంప్లీట్లీ. అమ్మ పాత్ర ఎంత ఉండింది మీ దీనిలో? 90% ఆయన సెట్ చేయడానికి కూడా ఉంటుంది కాబట్టి. అఫ్ కోర్స్ షీఈస్ అ వెరీ సపోర్టివ్ ఫీమేల్ అట్ అవర్ హౌస్. అంటే ఆయనకైనా సరే, అంటే ఇప్పుడు హీ వాజ్ అ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అండి, ఆయన ఆ జాబ్ వదిలేసి సినిమా ఫీల్డ్ కి వస్తానన్నప్పుడే ఆ ఇన్సెక్యూరిటీని కూడా దే టుక్ అప్ ఈజీలీ కదా. 85 లోనా 87 అధికారికమైన కార్యక్రమం కాదు కదా, ఒక ఒక ఆపర్చునిటీ వచ్చింది, వరుస పెట్టి వస్తూ ఉంటే ఇంక ఉద్యోగం మానాల్సి వస్తుంది, అంతే కదా. అదే జరిగింది, 5 ఇయర్స్ తర్వాత స్లోగా షిఫ్ట్ అయిపోయారు, ట్రాన్సిషన్ అయిపోయి. అండ్ బాలు గారితో అసోసియేషన్ చెప్పండి. ఆయన లేకపోతే నాన్నగారు లేరు అన్నదే పాయింట్. అంటే ఆయన బాలుగారి ఫ్రెండ్ కామయ్య గారు అని ఉండేవారు, ఈయన సీనియర్ అనమాట. సో ఆ కామయ్య గారికి ఈయన రాసిన కవితా సంపుటి ఒకసారి చూపిస్తే, ఇది బాలుగారికి చూపిస్తానని చెప్పి ఆయన తీసుకెళ్ళి మొత్తం చదివారంట బుక్ నుంచొని, ఒక డాబా మీద లాస్ట్ గా చెప్పి నుంచి డాబా మీద నుంచొని మొత్తం చదివారంట. చదివి మీ పాట నేను పాడే అదృష్టం నాకు మీరు ఎప్పుడు కల్పిస్తున్నారు అడిగారంట. సో అది నాన్నగారిని బాలుగారు అడిగారంట. ఈయన అసలు అక్కడే కళ్ళలో నీళ్ళు తిరిగే నాకు అని చెప్పి చెప్పారు. ఏదో తన సొంత కృషి, అంటే ఆయన పాట తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డాడో నాన్నగారు పాటిప్పించడానికి అంతే కష్టపడ్డారు బాలుగారు. వెళ్ళి చక్రవర్తి గారిని కలిసి నాన్నగారి గురించి చెప్పడం, ఈ బుక్ తీసుకెళ్ళి ఇవ్వడం, సో అలా అందరికీ వినిపించేస్తారు. చక్రవర్తి గారు యాక్చువల్గా ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు పార్లర్లీ, ఫస్ట్ రిలీజ్ అయిన చక్రవర్తి గారి పాట. కాదు ఇది ఈ స్లాట్లో, అంటే ఈ డబ్బింగ్కి సంబంధించి ఈ క్లిష్టమైన ఈ ప్లేస్లో పడ్డం అన్నది, ఎందుకంటే ఇవాళకి కూడా డబ్బింగ్ అనువాదం ఇలాంటి చిత్రాలకి పాటలు మాటలు అంటే వెన్నెలకంటి గారి పేరే వస్తుంది టాప్. సో ఒక పాట పాడతారా? మీరు పాడతారు కాబట్టి ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్. గుండెల్లో గాయమేదో చలంగమానిపోయే మాయే చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమై నాలోన నిలువుమా, శుభలాలి లాలిజో లాలి లాలిజో ఉమాదేవి లాలిజో లాలి లాలిజో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే, కణ్మణి అన్బోడ కాదలన్నా ఎడుదుం కడిదమే. కరెక్ట్. ఇప్పుడు వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఈ పాట ఇంత కంటత రావడానికి? మనకి బోల్డ్ అంత రకరకాల సబ్జెక్టు గుర్తు పెట్టుకోవచ్చు. ఈ పాటలోని తేటతనం, సందర్భం, అది హిట్ అయిన విశేషం, ఇవన్నీ కలిసి ఇప్పుడు రియాలిటీ షోస్ లో ఎక్కడ చూసినా కూడా ఇవే పాడుతున్నారు అండి మాక్సిమం. అవును, ఈ పాట అది బోర్ ద జనరేషన్ నాని గారి సినిమాలో కూడా అది ఎటు వెళ్ళిపోయింది మనసులో కూడా, ఇట్ విల్ బి ఏ కీ థింగ్ ఇన్ దట్. అట్లా అది చాలా మంది, అది ఇళయరాజా గారు అఫ్ కోర్స్ అండ్ ఈ లిరిక్స్. సో గ్రోయింగ్ అప్ అంటే వాట్ ఎల్స్ డిడ్ యు సీ? మా అందరికి గేయ రచయిత, మాటల రచయిత ఇవన్నీ ఓకే పక్కన పెడితే, వెన్నెలకంటి గారి కోర్ వాల్యూస్ వాట్ వాజ్ యూ ఆల్ అబౌట్?
అదే ఆయన చాలా ఆయన కాంప్లికేటెడ్ పర్సనే కాదు, వెరీ సింపుల్. ఆయనకి నచ్చిన పని అంటే హీ ఆప్టెడ్ ఇట్ రైటింగ్ అన్నది. ఐ మీన్ బ్యాంక్లో ఉన్నా కూడా ఆయన పిలిచింది హీ బికమ్ హీ నెవర్ ఆస్క్డ్ ఎనీబడి. ఆయనకు వచ్చిన వర్క్ చేసేవాళ్ళు తప్ప హీ నెవర్ ఆస్క్డ్. అది ఆయన ఐ థింక్ ఇప్పుడు ఆయనకి తెలిసిన వాళ్ళైనా ఇఫ్ దే ఆర్ డూయింగ్ సమ్ వర్క్ అంటే హీ నెవర్ ఆస్క్డ్ ఎనీ వర్క్ ఎనీబడి. ఆయనకు వచ్చింది ఎనీథింగ్ హీ విల్ డూ, అది చిన్న పెద్ద అని చూసుకోరు వాళ్ళు. అండ్ హీఈస్ నాట్ సో పర్టికులర్ అబౌట్ బడ్జెట్స్, పర్వాలేదు వాళ్ళ బడ్జెట్ ఎంతో అట్లా. హీ వాస్ సో అమికబుల్ టు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవర్, లేదా ఎవరైనా కొత్తగా మేము చేసుకుంటున్నాం ఇట్లా డెమో చేసుకుంటున్నాం అని వచ్చిన వాళ్ళని చాలా మందిని వందే మాతరం శ్రీనివాస గారు ఎర్లీ డేస్లో మా ఇంటికి వచ్చేవాళ్ళు. అలా ఆయన డెమో ఎవరికి చేసిస్తేనే ఆర్జీవీ గారు దెయ్యంలో సింగిల్ కార్డ్ ఇచ్చారు మా నాన్నకి, అంతకుముందు జుంబాయ రాసినా కూడా. సో అట్లా హీఈస్ లైక్ ఓపెన్ టు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ సో సింపుల్. హీ లివ్డ్ ఆల్ హిస్ లైఫ్, ఆయన పరమ భక్తుడు. ఆయన లైక్ ఆయన పొద్దున్న లేచి పూజ చేసుకునే హీ విల్ ఈట్ హిస్ ఫుడ్ లాగా అట్లాగా డైలీ పూజ అభిషేకం చేసుకుని ఆయనకి అది ఇట్ ఈస్ ఓన్లీ ఎవ్రీథింగ్ లాగా. సో అది అండ్ సింపుల్ డబ్బింగ్స్. ఆ డబ్బింగ్ అనేది ముందు హీ కేమ్ యాజ్ అ లిరిక్ రైటర్ బేసికల్లీ. సో ఆయన మాకు ఎప్పుడు కూడా ఇప్పుడు మా అమ్మాయినా ఇలా ఉండండి ఇలా ఉండండి అని లైఫ్లోనో చెప్పిందో లేక షీ మే అంటే మమ్మల్ని క్లాసులకు పంపింది మ్యూజిక్ అను ఇంకోటి నేర్పించో ఏదో షీ టుక్ దట్ ఎఫర్ట్స్. ఆయన ఎప్పుడు మేమేం చేయాలనుకున్నాం ఆ చాయిస్కే వదిలేశారు మా వరకు చెప్తే. అదర్ దెన్ దట్ హీఈస్ ఆల్సో వెరీ ఓపెన్ టు లైఫ్. ఆయన ఇప్పుడు లిరిక్ రైటర్గా ఈ వాజ్ సో మీరు అన్నట్టు ఎర్లీ డేస్లో ఈ గాట్ వెరీ బిగ్ హిట్స్. మాట రాని మౌనం ఇది ఒక రాసలీల వేళ ఇవన్నీ కూడా అండి. అదే విశేషం అసలు కరెక్ట్ గా సంగీత బాణీలు కూడా ఎలా పడ్డాయంటే అసలు రాజా సార్ మ్యూజిక్ ఏంటండి మరి రాజా సార్ ఏమనేవారు అంటే అంత దగ్గర రాజా గారితో ఒక బ్యూటిఫుల్ ఆయన రాజా గారికి ఆప్షన్ ఉంటే లేటర్ ఆఫ్ లో అప్పట్లో రాజా గారి బిజినెస్ కి వీళ్ళకి అంత రిలేషన్షిప్ లేదు వీళ్ళకి. లేటర్ ఆఫ్ లో బాగా కనెక్ట్ అయ్యారు వీళ్ళు ఎక్కడో ఒక పాటలు రాస్తున్నప్పుడు. సమ్ ఇయర్స్ అయితే దే వర్ సో క్లోజ్ దట్ రెగ్యులర్లీ మా ఇంటి దగ్గరే ఆయన స్టూడియో ప్రసాద్ లో ఇదివరకు ఉండేది. సో రెగ్యులర్లీ దే గో, ఆయన రమణ మహర్షి సాంగ్స్ రాసిచ్చారు నాన్నగారు, 3 డేస్ దే గో టు రమణ మహర్షి ఆశ్రమం. సో నేను రాజాగారిని మీట్ అయ్యాను ఆఫ్టర్ దట్ లేటర్ ఆన్ ఒక ఆయన వల్లనే. బట్ స్టిల్ ఐ వర్క్డ్ ఇన్ సుభాష్ నాయుడు సమ్ అదర్ థింగ్. బట్ ఐఎమ్ సెయింగ్ వాళ్ళిద్దరు అంటే తన ఎప్పుడు ఏ సంగీత దర్శకుడికైనా తననాకి రాస్తే అండి వాళ్ళు ఇచ్చిన తననాకి రాస్తే చాలా హ్యాపీ వాళ్ళు. ఇప్పుడు ఈ తననాలన్నీ రాజా సార్ ఇచ్చిన ముందు అంటే ముందు ఆయన ఇచ్చి తర్వాత రాశారు అందరి మ్యూజిక్ ట్యూన్ వచ్చిన తర్వాత పాటలు రాసాక ట్యూన్ చేసిన ఉంటాయి. మరీ బ్యాక్ మహాదేవన్ గారు, కేవి మహాదేవన్ గారు అట్లా కొంతమంది అది ట్యూన్ ఇచ్చింది. మాటరాని మౌనం మీద అయితే ట్యూన్ ట్యూన్ పక్కా ట్యూన్ కి ముక్త పదగ్రస్తం అలంకారం కూడా అది. మాటరాని అంటే ఎవ్రీ ఫస్ట్ లైన్ ఎండ్ వర్డ్, సెకండ్ లైన్ స్టార్టింగ్ వర్డ్. మాటరాని మౌనం ఇది, మౌన వీణ గానం ఇది, గానం ఇది నా ధ్యానం ఇది, ధ్యానములో నా ప్రాణం ఇది, ప్రాణమైన మూగకుండా రాగం ఇది. అది వంశీ గారు అడిగారట నాకు ఇది కావాలని. అలా మొత్తం పాట రాశారు రవికిషోర్ గారు. మీ పైత్యం పల్లె వరకు ఉంచుకోండి, చరణాలు ఇవి బాగున్నాయని హీ సెలెక్టెడ్ దట్ చరణాలు అట. ముత్యాల పాటల్లో అది సిచ్యుయేషనల్ మోర్ ఆఫ్. సో అట్లా హీ గాట్ వెరీ గుడ్ హిట్స్. హీ వాజ్ బిజీ అండ్ ఏమో ముద్దులు మావయ్య తర్వాత హీ ఫెల్ సిక్. ముద్దులు మావయ్య ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్. అది అన్ని పాటలు నాన్నగారే, 5 పాటలు నాన్నగారే అందులో, ఒకటి నారాయణ రెడ్డి గారు. సో ఆఫ్టర్ దట్ హీ ఫెల్ సిక్, హీ లాస్ట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ యాజ్ ఎ లిరిక్ రైటర్. ఇది కూడా ఒక ఫ్యాక్టే. బట్ లేటర్ ఆన్ సడన్లీ హీ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ డబ్బింగ్స్. అవి హిట్ ఫిలిమ్స్ రాజశ్రీ గారు చనిపోవడం, అప్పుడు ఈయన ఫిలిమ్స్ ఈయనే మంచి ఆప్షనల్గా ఉండి సక్సెస్ అవ్వడం ఎక్కువ, హిందీ హిట్స్ అయినా అవన్నీ. సో డబ్బింగ్ ఎక్కువ వచ్చేవాళ్ళు భాష ఇవన్నీ ఎర్లీ డేస్లో ఇనవే హిట్స్. సో ఇంకా దానిలో ఆయన హీ జస్ట్ ఈ ఆప్టెడ్ ఇట్ టు కంటిన్యూ అవుట్ దేర్. హీ డిడ్ంట్ షిఫ్ట్ టు హైదరాబాద్. డబ్బింగ్ ఆల్ వర్క్ చెన్నైలో జరిగింది, అక్కడే ఉన్నారు. ఆ తర్వాత కూడా డాన్ సీన్ వరకు కూడా హూ ఎవర్ కమ్స్ అప్ లైక్ మణిశర్మ గారు, లాట్ ఆఫ్ టైమ్స్ లాట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ కీరవాణి గారు, దే కీప్ కమింగ్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి. అట్లా రాజమౌళి గారి దాంట్లో కూడా సింహాద్రిలో దెర్ విల్ బి వన్ సాంగ్, మాస్ సాంగ్ చిన్న దమ్మే చీకులు కా, అది కూడా ఆయనే. అట్లా భీమవరం బుల్లోడా, హీ డన్ లాట్ ఆఫ్ మాస్ సాంగ్స్. సో ఆయనకు వచ్చిన వర్క్ చేశారు అది. అండ్ ఇంకొక చాలా మంచి పాట సిచ్యువేషన్ సాంగ్ సన్న జాజి పాడక, అది కూడా అంటే అది తెలుగులో అమరినట్టు ఎంత చక్కగా అమరింది అంటే ఇంజీడు పడగి పడగి అది పాడక. అండ్ ఆ 3 పడకలకి 3 అర్థాలు ఉన్నాయి, ఒకే అర్థంతో రాదు అక్కడ వచ్చిన. అవునవును
బేసికల్లీ ఉన్న పాట అన్నింటిలో అంటే నేను ఇది కమల్ గారి ఫ్యాన్ అని చెప్పట్లేదు కానీ కమల్ గారిది ఒరిజినల్ గా ఫిల్మ్స్ లో దేర్ విల్ బి పోయిట్రీ హెవీగా ఉంటుంది, అది ఎక్కువ డిమాండ్ చేస్తుంది. రాజా గారివి అక్కడ ఇంకా బెటర్ సాంగ్స్ అవుతాయి. అలాంటివి ఈయన రాసి ఈయన ఒక తెలుగుకి స్వతహాగా ఒక ఇంటర్ప్రిటేషన్ తెచ్చిచ్చినప్పుడు అవి ఇట్ బికమ్ హ్యూజ్. ముగ్గురు మేధావులు కలిస్తే వచ్చే తెలుగుకి ఈయనే మరి అవి తీసుకురావడం. కమల్ గారితో అసలు నాన్నగారు అనుబంధం ఎక్కడ మొదలైంది? బామనే సత్య బామనే ఒక ఫిల్మ్ లో అంతకు ముందు పరిచయం లేదండి. అది బాలు గారు ప్రొడ్యూసరు, నాన్నగారు రైటర్, మాటలు పాటలు. ఒక సీన్ తీసేద్దాం అనుకున్నారు తెలుగుకి. బాలు కమల్ గారు చెప్పారట ఈ సీన్ తీసేయండి, ఇట్ వోంట్ వర్క్ ఫర్ తెలుగు, లింగ్విస్టిక్ పంచ్ అది, ఇట్లా తమిళ నా మీద ఇట్లా ఉంటుంది అని ఒక సీన్ ఉంటుంది నూనె మీద. మూగవాడు తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక భాషను ఇది రాదు మీకు తెలుగు అని చెప్పి హీ సెడ్ ఎడిట్ చేసేయండి ఈ సీన్, పెద్ద అవసరం లేదు సినిమాకి అని చెప్తే ఇలా అంటున్నాడు కమల్ అని బాలుగారు నాన్నగారికి చెప్తే నాకు ఒక గంట టైం ఇవ్వండి అని హీ క్రాక్డ్ ఇట్. ఆయన చూశాక బాలుగారు వి క్రాక్డ్ ఇట్ లాగా కమల్ గారికి ఫోన్ చేస్తే అలాగా ఎవరు అది ఇలా మీన్ అసలు ఎలా చేశారని హీ ఆల్ ది వే కేమ్ అండ్ వాచ్డ్ దట్ సీన్ అండ్ ఆ బ్రిలియన్స్కి ఈయనకి నచ్చి ఎవరని హీ మెట్ అండ్ దెన్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత బాలుగారు చెప్తున్నారు అందరూ అతని ఫ్యాన్ అయితే అతను నీ ఫ్యాన్ అయ్యాడయ్యా అతను చెప్తున్నాడు ప్రతి చోట నువ్వు రైటర్ అది ఇది అని. నెక్స్ట్ హీ గేవ్ ఏ గుడ్ రెస్పెక్ట్ లైక్ నవ్వండి లవ్వండి ఫిలిం, సంబడి బాట్ ఇట్. తెలుగులో మీరు ఎవరు రైటర్ అంటే మేము పలానా వాళ్ళని ఏమైనా పెట్టుకుంటాం అంటే వెన్నెలకంటి గారు రాస్తే ఐ విల్ సెల్ దట్ ఫిలిం టు యూ లాగా హీ బ్యాక్ డిమ్ అండ్ లైక్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ లాగా ఆయన అక్కడ నుంచి ఇట్స్ అన్ని ఫిలిమ్స్ ఆయన చేస్తూ వచ్చారు విశ్వరూపం అన్నిటి వరకు. సో ఇట్ కంటిన్యూడ్ లైక్ దట్. ఆయన విద్వత్తుకి ఆయన కూడా నచ్చింది బేసిక్గా. విద్వత్ కంటే యాక్చువల్లీ వేవ్ లెంగ్త్ కూడా మ్యాచ్ అవ్వాలి అవుతుంది. ఎక్కడో నాన్నగారికి మంచి సటిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది, పంచులు పడతాయి పడినట్టు మనం తెలియకుండా పడతాయని అనిపిస్తుంది. అదే వాళ్ళు 4 అవర్స్ మాట్లాడుకుంటారు ఒక్కొక్కసారి కంటిన్యూస్ గా, ఎక్కడో సన్యాసి మంత్రాల వరకు వెళ్ళిపోతారు, చిన్న చిన్న జోక్స్ మాట్లాడతారు లాగా. అలాగే ఇంగ్లీష్ చిత్రాలకి నేటివిటీ తీసుకురావడం అంటే చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఇంగ్లీష్ ఫిల్మ్లో, ఏ నీ వెనకాల పెద్ద రాకాశ బల్ వస్తుంది చూడు అని. అది అంటే మనకి ఎలా కుదురుతుంది కుదరదు, కానీ దాన్ని కూడా కన్విన్సింగ్గా తెలుగు ఆడియన్సెస్కి తీసుకొచ్చి ఒక టైంలో ఒక హవా నడిచింది. ఇంగ్లీష్ చిత్రం వచ్చిందంటే సినిమా హాల్కి వెళ్ళాలి, తెలుగు వర్షన్ చూడాలి. సో దానికి ఆద్యులు నాన్నగారే కదా. ఫస్ట్ ఇంగ్లీష్ సినిమా డబ్ అయిన తెలుగులో డబ్ అయితే దానికి రాసింది నాన్నగారు. జురాసిక్ పార్కే ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ అఫీషియల్లీ డబ్డ్ అండ్ రిలీజ్ ఇన్ థియేటర్స్. బట్ టు కన్విన్స్ తెలుగు ఆడియన్స్ అంటే నాట్ టు to keep the nativity intact despite the very at a foreign face lu kanipistuntai kada avunu avunu so adi ela panchulu telugu panchulu untayi ade ade mummy cinema appudandi trend ayindi adi mummy deyala kota ivanni aa time lo endante as ade space tisukuntaru deyala kota kota ani vaallu kuda ruddaru kada so ala lakshmi film exactly no no ante mummy cinema lo entante ante చాలా వరకు అక్కడ హ్యూమర్ ఉంటుంది, హ్యూమర్ కి స్పేస్ ఉంటుంది. సో అది నాన్నగారు అది అక్కడ ఆ హ్యూమర్ మంచిగా తెలుగు హ్యూమర్ లాగా రాసేసరికి అది ఆ టైంలో సినిమా కూడా వర్త్ కాబట్టి అది పెద్ద హిట్ అయింది. సో అది కొన్ని రోజులు ఆ ట్రెండ్ నడిచింది. సో దానికి మా మామయ్య రాము అని అదే మా అమ్మ తమ్ముడు మా మామయ్య అని మేనమామ. సో ఆయన ఇంగ్లీష్ సినిమాలకు కూడా తను అప్పుడు అసిస్టెంట్గా జాయిన్ అయ్యి నాన్నగారితో కూర్చునే వాళ్ళు. సో ఆ పంచులు గించులు అవి కూడా తను కూడా బాగా ఇచ్చేవాళ్ళు అనమాట బేసిక్గా ఇంగ్లీష్కి ఎస్పెషల్లీ ఉన్నప్పుడు ఈ తెలుగు తెచ్చేటప్పుడు. సో అలాగా అంటే ఫ్యామిలీ మొత్తం ఇదే పని మీద నడిచింది అనమాట కొన్ని ఏళ్ళు. ఎంత బాగుంటుందో వాతావరణం ఇంట్లో, మాట పాట భాష వీటిని పట్టుకుని ఆడుకుంటూ ఉంటే రైటర్స్ ఐ థింక్ జీవితాల్లో మంచి కళకళ. అంటే నాకు కూడా మా ఇద్దరికి చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు సీతారాం శాస్త్రి గారు ఇట్లా చాలా మంది, భువనచంద్ర గారు, వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో పాటు వీళ్ళ గైడెన్స్ లాంగ్ త్రూ చాలా మంది. ఎవ్రీ రైటర్ ఇస్ లైక్ ఫ్యామిలీలా ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్. ఎక్కడ పోటీ ఉండేది కదా వెన్నెలకంటి గారికి ఇతర రచయిత, బికాస్ ఇది ఒక ప్రత్యేకమైన జానర్. ఆ జానర్లోకి అంటే అందరూ కవితాత్మకంగా అద్భుతంగా రాసిన మహానుభావులు అందరూ. సో ఎప్పుడు అనిపించలేదా పోటీ లాగా? డిడ్ ఎవర్ ఫీల్ డాడ్ వాజ్ అ థ్రెట్? థ్రెట్ అంటే అట్లా కాదండి, మంచి ఫ్రెండ్ అందరికి, అజాత శత్రు. అది అది ఎందుకంటే నాన్నగారి స్వభావం వల్ల. కానీ టాలెంట్ టాలెంటే కదా. ఇప్పుడు వర్షపెట్టి సినిమాలు పడిపోయి అనుకోండి ఎవరి ఇండివిజువల్ దానికి వాళ్ళకి ఉండుండొచ్చేమోనండి అది వాళ్ళ మధ్యలో. బట్ ఎప్పుడు కూడా ఇట్ జస్ట్ హ్యాపెన్స్ లైక్ నాకు తెలిసి ఇండస్ట్రీ వర్క్స్ త్రూ హిట్స్, అప్పుడప్పుడు సీజనల్ హిట్స్ లో వెళ్ళిపోతూ ఉంటుంది అది. లాంగ్ రన్ లో ఇప్పుడు అదే చెప్తున్నాను హైదరాబాద్కి ఆయన రాలేదు, ఉంటే ఆయన స్ట్రైట్ కూడా పారలల్ గా హీ వుడ్ హావ్ కంటిన్యూడ్.
అండ్ వీ విడ్ హావ్ సీన్ ఆ తర్వాత జనరేషన్ లో కూడా ఆయన ఎన్ని పాటలు రాసేవాళ్ళు. సో ఒక స్టేజ్ లో కాబట్టి ఆ ఉన్న స్టేజ్ లో పెద్ద కాంపిటీషన్ ఏమి ఇట్ వాస్ నాట్ దేర్. అండ్ సీతారాం శాస్త్రి గారు వాజ్ వెరీ, మేమే మమ్మల్ని పెదనన్నాను పిలవమంటారు, ఇన్సిస్ట్ అంకుల్ అంటే కూడా. సో అలాగే యాజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్లే ఉండేవాళ్ళు, ఒక నలుగురు ఐదుగురు. అప్పుడెవరు వేటూరు గారు లైక్స్ హిమ్, అది ఆయనకు ఒక పెద్ద గుడ్ విల్. వేటూరు గారు ఒకసారి పబ్లిక్ ఇంటర్వ్యూలో TV9 సమ్వేర్ ఎక్కడో హీ టోల్డ్ దట్ మీకెవరు ఈ తరం రచయితలు ఇష్టం అంటే వెన్నెలకంటి గారు అని చెప్పారని భువనచంద్ర గారు నాన్నగారికి ఫోన్ చేసి బుల్లబ్బాయి కొట్టేశావు నువ్వు అంటే ఈ పర్సనల్లీ టోల్డ్ మీ ఆల్సో పిలుస్తారు ఇప్పటికి. హీ కాల్స్ దట్ వే, హీ ఫీల్స్ లైక్ ఓన్ బ్రదర్ లాగా. సో బుల్లబ్బాయి కొట్టేశావన్నారా నువ్వే, ఆయన పెద్ద నీ పేరే చెప్పాడు లాగా. సో అండ్ చంద్రబోస్ గారికి హ్యాస్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ మై ఫాదర్, హీ స్టిల్ ఆల్వేస్ ఆల్ టైమ్ సే గివ్ దట్ రెస్పెక్ట్ చాలా మందికి ఆయన. అది మీరు అన్నట్టు ఆ స్వభావంలో అది ఉంది. బట్ ఆయన కాంటెంపరీస్ కూడా ఎవరు కూడా అందరూ ఈయనైతే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఎవరితోనూ. అండ్ హీ డిడ్ కంటిన్యూ ఆన్ దట్ స్ట్రైట్ ఫీల్డ్ ఎక్కువ కాబట్టి ఇట్ వాజ్ ఆయన నీష్ ఆయనకు వచ్చేసింది అంతే. ఆయన యూస్ టు హెల్ప్ అ లాట్ ఆఫ్ లిరిసిస్ట్ అంటే ఇఫ్ దే ఆర్ స్టక్ రైటర్ బ్లాక్ లాగా ఏదైనా వచ్చినప్పుడు ఇది ఇది వాడుకోండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి అడిగేవాళ్ళు ఇక్కడ నాకు ఏమన్నా హెల్ప్ చేయగలరా అన్నప్పుడు హీ యూస్ టు డూ. యా అది చాలా మందికి చేశారు అది. ఇప్పుడు ఇప్పుడు మీకు దాదాపు అన్ని పాటలు గుర్తున్నాయా నాన్నగారివి? ఆల్మోస్ట్. ప్రైవేట్ సాంగ్స్ కూడా గుర్తున్నాయా ప్రైవేట్ ఆల్బమ్స్? ప్రైవేట్ ఆల్బమ్ అయింది అయ్యప్ప స్వామి మీద ఒకటి ఏవిఎం ఆడియో లో కూడా వచ్చిందండి, చాలా మంచి ఆల్బమ్. ఈస్ట్ కంపెనీ ఏదో ఉంది కదా, కంపెనీ పేర్లు తెలియదు. ఒకటి వెంకటేశ్వర స్వామి మీద రాసింది. యాక్చువల్ గా తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం అని ఒక పాట వస్తుంది, అది రాసింది నాన్నగారు. అది రాసింది నాన్నగారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మో అదే కదా. మాల్గాడి శుభ గారి వర్షన్ ఒకటి ఉంటుంది, ఇంకొక దాంట్లో చిత్ర గారు పాడిన వర్షన్ కూడా ఉంటుంది. ఇంకో పాట ఉంది మనకి అన్ని 6 భాషల్లో వచ్చింది, ఈస్ట్ ఈస్ట్ కోస్ట్ కంపెనీ వాళ్ళది. విన్నారా అది? చేరువలో లేవు దూరము కాలేను చిత్రగారు పాడారు, అది తమిళ్లో వేరే ఎవరో పాడారు. అలాగే కన్నడలో శ్రేయ ఘోషల్ గారు పాడారు. ఆ తెలుగు వర్షన్ ఎవరు రాశారని అడిగితే చెప్పారు ఎవరు, వెంకట్ గారు రాశారు. అది బ్యూటిఫుల్ ఆల్బమ్ అండి. చేరువలో లేవు దూరము కాలేవు ఎచ్చటనే వెతుకను తెలియదులే, ఇలా వస్తుంది సంథింగ్ లైక్ దట్. సనిహవు ఇల్లని దూరము ఇల్ల, అది కన్నడ. ఓ కన్నడ, అర్థమైంది. సో అలా ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత ఎవరు రాశారు నేను అడిగానప్పుడు ఎవరు ఎవరు రాశారంటే వెన్నెలకంటి గారే అన్నారు. అమ్మో అంటే ఆ మీటర్కి రాసేసి అది అదే థీమ్తో కన్విన్స్ చేయడం అంటే. ఆయన అదే చెప్తున్నాను తత్కారం, ఆయన అసలు మిస్ అవ్వను ఒక రైటర్. ఇన్ఫ్లుయెన్స్ అండి ఆత్రేయ గారు మిక్స్. ఆయనకి ఇద్దరు భక్తుండే ఫర్ ఇద్దరు అంటారు ఆయనకి ఇద్దరు అంటే ఆయన అంటే ఆయన ఒక వేమన్ అయితే ఈయన ఒక పోతన లాగా తెలుగు సినిమా సాహిత్యానికి. శ్రీనాథుడు వేటూరు గారిని. సో మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారా? ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ మాటలతోనే అంతే. అది ఎవరి క్రియేటివ్ ఉంటాయి, క్రియేటివ్ డిస్కషన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఉంటాయి. నో సిస్టర్స్? వెరీ వండర్ఫుల్ యాక్చువల్లీ. మీ ఇద్దరు ఆల్మోస్ట్ రామలక్ష్మణులా ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అందించుకుంటూ చక్కగా. మీరు ఆ పదవి ఎందుకన్నారు నాకు అర్థం కాదు, కానీ నన్ను అడిగారు ఒకళ్ళు అంటే నువ్వు రాముడివా లక్ష్మణుడు అంటే అఫ్కోర్స్ లక్ష్మణ్ కదా బ్రదర్ కదా, అలా కాదురా ఇది లక్ష్మణుడు అంటే అన్నమాట వింటారు, రాముడు అయితే నాన్నమాట వినాలి, ఏది లెక్క అయితే అయితే నేను లక్ష్మణ్ అన్నాను. సో అదే నిన్న మాట్లాడే మా ఫాదర్ కూడా నన్నే మాట్లాడమన్నారు లాగా. సో అంటే ఐ హావ్ దట్ యాక్సెస్, మాకు ఒక 4 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఐ సీ హిమ్ చిన్నప్పటి నుంచి కిడ్డీగానే కాబట్టి మాకు అండర్స్టాండింగ్ ఉంది. టచ్ వుడ్ వీఆర్ గుడ్. అన్నయ్య చిన్నప్పటి నుంచి నాన్నగారితో తిరిగేవారు, నాకు టీనేజ్ వచ్చిన తర్వాత కానీ ఆయన ఇంటరాక్షన్ నాకు ఎక్కువ అమ్మతో ఎక్కువ ఉండేది. ఎందుకంటే నేను అప్పుడు డాన్స్ మ్యూజిక్ అది కరాటే. డాన్స్ కూడా నేర్చుకున్నారా? భరతనాట్యం అండి, అదొక సాలిడ్ 8-10 ఇయర్స్ నేర్చుకున్నాను. అసలు ఎంత రేర్ సెట్ ఆఫ్ టాలెంట్స్ అండి. అండ్ ఆ టైంలో మీకు ఇంజనీర్ అవ్వు డాక్టర్ అవ్వు ఈ టిపికల్? వాడు ఇంజనీరింగ్ చదివాడు, నేను చదవలేదు. అది ఇంట్లో మా ఫాదర్ నీ ఇష్టం అన్నారు. ఏదైనా నీ ఇష్టం. అతను మా అమ్మ కలిసి అలా ఫిక్స్ అయ్యారు సేఫ్టీగా ఏదో చదువుదాం అని. బట్ అగైన్ ఇదే ఇండస్ట్రీలోనే ఈజ్ వర్కింగ్. ఒక సేఫ్ సైడ్ ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే అదే అది అందరిలాగే. నేనైతే పాటించాను, నేను అది కూడా ఆప్ చేయలేదు. నేను ముప్పడే చెప్పాను సినిమానే అని. ఐ స్టడీడ్ విస్కామ్,
ఈవెన్ ఐ వాంటెడ్ గెట్ ఇంటూ ఫిల్మ్స్ ఫ్రమ్ ది బిగినింగ్, ఎల్కేజీ నుంచి ఫిక్స్ అయిపోయిన పాయింట్ అది. అంటే ఐ వాంటెడ్ గెట్ ఇంటూ యాక్టింగ్ అన్నట్టు. సో 10-15 సినిమాలు చేశాను. వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్స్ వుడ్ హావ్ బీన్ నాన్నగారు వదిలి వెళ్ళిపోయినప్పుడు. ఆ తర్వాత ఆ గ్యాప్ ఎలా ఉందో అడగలేను నేను మాటలు, బికాస్ మీకు అన్నీ అన్నీ అయ్యి ఒక ఎవ్రీథింగ్ హీ వాజ్ గురు తండ్రి అన్ని విధాల. ఆ టైంలో చాలా సునాయాసంగా ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోయారంటారు. ఇస్ దట్ రైట్? యా ఆఫ్ కోర్స్. అంటే హీ వాజ్ సో హెల్దీ. మేము కూడా ఆయనకి ఈ కార్డియాక్ అరెస్ట్లో పోయారు యాక్చువల్లీ. అది 1 ఇయర్ బ్యాక్ కూడా వీ డిడ్ ఆల్ హార్ట్ టెస్ట్లు అన్ని రన్ చేసాం. చిన్న కాల్ స్వెల్లింగ్ ఉన్నా కూడా నథింగ్ అని చెప్పారు ఇక్కడ. సో ఈజ్ ఆల్ గుడ్. లో షుగర్స్ అవుతూ ఉండింది, కార్డియాక్ అరెస్ట్ వాజ్ ది రీజన్ అని చెప్పారు. బట్ ఇట్ వాజ్ సో స్మూత్ దట్ మధ్య సాయంత్రం సంగీతం గారికి ఏదో పాట ఇవ్వాలి, నేను తను లేడు ఇంట్లో, బట్ ఇంట్లో మిగతా అందరం ఉన్నాము. అంటే నా వైఫ్, కిడ్స్, తన వైఫ్, మదర్ అందరం ఉన్నాము. లంచ్ అయింది, సాయంత్రం 5:30కి ఏదో సంగీతం గారిని కలిసి వాంట్ టు గివ్ సమ్ సాంగ్, కలిసి కాదు ఫోన్లో ఏదో చెప్పాలి, అది నాకు చెప్తున్నారు. ఫారెన్సిక్ ఒక సినిమా నేను లాస్ట్ 20 మినిట్స్ చూడలేదు పెట్టన్నారు. అది మా అమ్మతో వాష్రూమ్కి వెళ్ళి వస్తూ మా అమ్మతో ఏదో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళు అలా ఒరిగారు నన్ను. ఏదో ఆయన రెస్పాండ్ అవ్వట్లేదని తన వైఫే వచ్చి పిలిచింది రూమ్లో ఉంటే. వెళ్ళేసరికి 2 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ అండ్ హీ జస్ట్, ఎదురింట్లోనే డాక్టర్ ఉన్నారు, వీ జస్ట్ కాల్డ్ నథింగ్ అంతే, 2 మినిట్స్లో హీ జస్ట్ పాజిటివ్. అది బట్ అందుకని అంతే, ఇట్స్ ఎ వెరీ షాకింగ్ ఎలిమెంట్ టు ఫర్ ఆల్ ఫ్యామిలీ. బట్ ఇప్పుడు ఈజీగా చెప్పగలుగుతున్నాం కానీ దట్ వాజ్ నాకు మాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ షాక్. కాబట్టి చిన్న ఇప్పుడు హెల్త్ బాగాలేదంటే వీడ ప్రిపేర్డ్ ఏదైనా ఉండొచ్చు. కోవిడ్ అప్పుడు ఆయన బయటికి కూడా వెళ్ళలేదు, హీ డిన్ గెట్ ఇట్, ఈవెన్ కోవిడ్ కూడా ఆయనకు రాలేదు. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్, నథింగ్. బట్ సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ కార్డియాక్ అరెస్ట్లో ఈ జస్ట్ పాస్డ్ అవే. సో ఇట్స్ ఎ బిగ్ షాక్, నాకు చాలా టైం పట్టింది. ఆఫ్ కోర్స్ ఎవరీ పర్సనల్ ఇది. అంటే ఒక రోజు తలనొప్పి చెప్పుకుంటారు, నేను ఒక్కడే లేనండి, మిగతా అందరు ఉన్నారు ఇంట్లో. సైంటిఫిక్ రీజన్ వాట్ దే కెన్ సే, లో షుగర్స్ కంటిన్యూస్ గా అవుతున్నందువల్ల కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అన్నారు. బట్ డెత్ ఇస్ వాట్ వీ కెనాట్ డిఫెండ్ కాబట్టి. అప్పుడు ఆయన అన్నట్టు ఇప్పుడు అలా ఆయన లాట్ ఆఫ్ పీపుల్ హిస్ ఫ్రెండ్స్ సెడ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు భువనచంద్ర గారు లాంటి వాళ్ళు ఆయనకున్న భక్తికి వాటికి ఆయనకు ఒక ఈజియెస్ట్ డెత్ వచ్చింది, ఫీల్ హ్యాపీ ఫర్ దట్ అంటే ఎస్ వీ ఫెల్ట్ హ్యాపీ దట్ వే అట్లీస్ట్. అండ్ అంటే అది దట్స్ వాట్ మనకు చెప్పుకుంటాం. అండ్ బాలు గారు పోయిన 105th డే అండ్ ఇట్ ఈస్ 103rd డే, 105th డే ఎగ్జాక్ట్లీ 3 మంత్స్ తర్వాత బాలు గారి అంటే వెళ్ళిపోవడం కూడా లాస్ట్ మినిట్ వరకు అన్నదమ్మ డైలీ వాయిస్ మెసేజెస్ పెట్టుకోవడం. వాళ్ళు నెల్లూరు మీద ఏదో పాట చేశారు, ఆయన సిక్ అవ్వడానికి ముందు వరకు కూడా దేవర్ రెగ్యులర్లీ టాకింగ్ బాలు గారు ఆయన. సో అది ఆయనకి చాలా పెద్ద ఇదే. అసలు ఈ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ బాలు గారు విల్ నాట్ పాస్ అవే, ఐ విల్ కమ్ బ్యాక్ లాగా. సో అది ఆయనకు ఒకటి ఉంది, సంథింగ్ జస్ట్ హ్యాపెన్ లైక్ దట్. చరణ్ కూడా అదే అన్నారు, మనల్ని పెద్దవాళ్ళు చేసి వెళ్ళిపోయినట్టుగా దే జస్ట్ వెంటనే అట్లా 3 మంత్స్ ఇట్ ఈస్ ఆల్ అంతే అట్లా జరిగింది. సో ఆల్ ఆఫ్ అ సడన్ కాబట్టి ఇట్ వాస్ కొంచెం టైం పట్టింది డైజెస్ట్. సో అదే అండి. సో హీ వాజ్ అ కంటెంట్ మ్యాన్ అండి, సంతృప్తిగా బతికిన ఒక మనిషి. సో అందుకే ఆయన మంచి మనిషి కాబట్టి మంచి జాబ్ వచ్చిందని నేను అనుకున్నాను. దట్ వాస్ ద ఓన్లీ కన్సోలేషన్ ఐ హావ్ గివెన్ టు మైసెల్ఫ్. మీరు లేరా? నేను ఒక్కడే లేను, షూటింగ్లో ఉన్నాను, తను లేట్గా వచ్చి. ఐ ఫీల్ ఫార్చునేట్ అండి, నేను ఉంటే అది ఇంకా నాకు మోర్ స్కారింగ్గా ఉండేదేమో అనిపించింది. ఐ స్టిల్ ఫీల్ హీస్ విత్ మీ అన్న పాయింట్లో ఉన్నట్టు. సో దట్స్ హౌ ఐ టేక్ ఇట్. ఆయన భగవాన్ అని ఒక సినిమాలో ఒక పాట రాశారు, తర్వాత ఐ ఫౌండ్ ఇట్ అవుట్ దట్ సాంగ్ వెరీ వాల్యుబుల్. అంటే ఒక ఫాదర్ కృష్ణరాజు గారి ఫిల్మ్ అది, షాలిని వాళ్ళు పిల్లలకి చెప్తూ, ఓ నాన్న మీ నాన్న కన్నుల్లో వెన్నెల్లు మీరేనురా, మీకన్నా నాకు ఇంకా లోకాన మేలైన సిరులేవిరా, నేనున్నా లేకున్నా ఈ పాటే మీతోడు కావాలి అని. సో లైక్ దట్ హిస్ సాంగ్ సార్, నాకు కనులా నీరు రానీకు కానీ పైన కడవరకు అనే అది తర్వాత వింటే ఎక్కువ ఏడిపోతుంది లాగా నాయకుడు. సో హెస్ గివెన్ లాట్ ఆఫ్ సాంగ్స్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ గుడ్ మెమరీస్, ఆల్ టైమ్ గుడ్ మెమరీస్. ఆయన హ్యాపీ ఫాదర్ ఇస్ గేమ్ మోర్ దెన్ అన్నిటికీ, ఫ్రీడమ్ ఇస్ ది హైయెస్ట్ వాల్యూ అయితే అది మాకు ఎక్కువ ఇచ్చారు కాబట్టి. సో ఇట్ వాజ్ ఆల్ గుడ్ మెమరీ అంతే. మీకు ఒక ఇది ఏర్పరిచేశారు ఆయన. యా యా, ఆయన వల్లే ఏర్పరిచింది ఒక ప్రపంచం ఏర్పరిచి. హిస్ ఇన్ హ్యాపీ ప్లేస్ నౌ, దట్స్ వాట్ ఐ ఫీల్. అమ్మ ఎలా ఉన్నారు? యా షీ ఇస్ గుడ్, కోపింగ్ అప్. షీ ఇస్ యాక్చువల్లీ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అండి. అదే అంటాం కదా, ఈ జ్ఞాపకాలే మనకి
నాకెప్పుడు ఈ కోవిడ్ వచ్చాక అర్థమవుతుందండి, ఎంతటి మహానుభావులైనా ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు, అందరూ వెళ్ళిపోవాల్సిందే ఒక రోజు. డెత్ అదే అండి, డెత్ మనం యాక్సెప్ట్ చేయలేని అంటే పోస్ట్పోన్ చేసే ఒక ట్రూత్ కాబట్టి అది వెన్ వి ఫేస్ ఇట్ అదే దట్ కెన్ షాటర్ ఎనీథింగ్ ఇనెవిటబుల్. బట్ ఆ తర్వాత వీ విల్ నో ది వాల్యూ. అది అందరు అంటారు ఒక విషయం పోయిన తర్వాత కానీ దాని వాల్యూ. ఇప్పుడు మాకు అనిపిస్తే అయ్యో ఇది ఇలా చేసి ఉండొచ్చు, నాన్నగారి దగ్గర ఇది చేసి ఉండొచ్చు, ఇది చేసి ఉండొచ్చు, ఇట్లా అడుగు ఉండొచ్చు. వీ డిడ్ నో దట్. అది ఎవ్రీబడి విల్ ఫీల్ దట్ వాక్యూమ్ యాజ్ ఎనీథింగ్. అంటే అప్పుడు ఆయన రైటర్ కావక్కర్లేదు, ఎనీథింగ్ కావచ్చు, ఒక ఫాదర్ సన్ కాదు ఉంటుంది. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఆయనకున్న ఇంకా ఆయనకున్న నాలెడ్జ్ హీ వాజ్ యాక్చువల్లీ రైటింగ్ ఏ రామాయణం. ఆటవెలది పద్యాల్లో 4-4 లైన్స్లో ఆయన కిష్కింద కాండ వరకు వచ్చారు. హీ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ త్రూ, రకరకాల ఆయన ఫ్రెండ్స్కి వినిపిస్తూ అది ఫినిష్ చేద్దాం అనుకున్నారు. అది అట్లా మధ్యలో ఉండింది. అట్లా అంటే ఆ కోవిడ్ టైంని ఆయన సంగీతం గారు దేవర్ యూజింగ్ సమ్ ప్రొడక్టివ్గా రకరకాల ప్రైవేట్ సాంగ్స్ దేవర్ డూయింగ్ సంథింగ్ సంథింగ్ సంగీతం గారితో కూడా బాగా ఆయనకి చాలా కమల్ హాసన్ గారి ఆయన కూడా అదే కైండ్ ఆఫ్ యంగ్ హార్ట్ ఒకటి. అది ఆయన మామూలుగా బృందావనం కమల్ హాసన్ గారు కాకుండా కూడా బృందావనం అని ఒక ఫిల్మ్ సంగీతం విజయవాడలో అది సింగిల్ కార్డ్ నాన్నగారు సురేష్ గారు సింగిల్ కార్డ్ నాన్నగారే అన్ని పాటలు నాన్నగారే. పౌరం సుధా గానం అదే ఆఫ్ కోర్స్. సో అప్పటి నుంచి మంచి రిలేషన్షిప్ వాళ్ళిద్దరికి. ఆయన ఇన్ఫాక్ట్ ఆయన డెత్కి చాలా మంది వీఎన్ ఆదిత్య గారు ఆయనకి ఎలా చెప్పడం లాగా అయ్యి ఆయన కంగారు పడిపోయి మాకు ఫోన్లు చేశారు సంగీతం గారు. హీ షార్టెడ్ లైక్ మాకనే ఎక్కువ ప్యానిక్ అయ్యారు ఆయన ఒక 10 నిమిషాలు. సో లైక్ దట్ అట్లా వాళ్ళిద్దరితో కూడా మంచి అట్లా మాకు కూడా లాట్ ఆఫ్ లెజెండరీ పీపుల్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకోగలిగే అదృష్టం ఇప్పుడు ఆయన వల్లే కలిగింది. అఫ్ కోర్స్ వెన్నెల గంట గారు. ఇప్పుడు మరి అంటే మీ ప్రొఫెషన్స్లో మీ జీవితాల్లో మీరు స్థిరపడిపోయి ఎప్పుడు నాన్నగారు ప్రెషర్ పెట్టనప్పటికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా నాన్నగారి స్వర వారసత్వము లేకపోతే కలము మాట అన్నీ అవి మీరు ఫీల్ అవుతారా? డూ యూ ఫీల్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇంకా ముందరికి తీసుకెళ్ళాలి? మోర్ దెన్ దట్ ఆయన స్వభావానికే నేను ఫీల్ అవుతాను పర్సనల్లీ. ఆయన లెజెండరీ అంటే ఆయన వర్క్స్ వీ కెన్ ప్రింట్ బట్ వీ కెనాట్ జస్ట్ మా వర్క్ మాదే ఆయన వర్క్ అండ్ ఆయన వీ కెనాట్ కంపేర్ దట్. సో నేను ఎనీవే ఐఎమ్ నాట్ అన్ యాక్టివ్ లిరిసిస్ట్ అది పక్కన పెట్టినా. సో దట్ ఈస్ నాట్ దట్ డబ్బింగ్లో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కీప్ అప్ హిజ్ నేమ్. మీరు రకన్ మౌళి గారు అదే బాప్ బాప్ హోతా టైప్స్ అంతే. ఆయన్ని బీట్ చేయడం ఇంపాసిబుల్. ఆయన కూడా నాలెడ్జ్ అలాంటిది. ఆయన ఏకసంతాగ్రహి, ఒక్కసారి ఏది విన్నా ఇంత పెద్ద పద్యం విన్నా ఒక్కసారి వింటే చాలు రెసిడేట్ చేయగలరు. నాకు ఆ మెమరీ అసలు 1% కూడా లేదు. సో భాష మీద కూడా ఆయన అంటే ఆయన రాసిన ఒక పాట ఆమె అన్నమయ్య సాంగ్ లాగా ఉందని శోభారాజు గారే అన్నారని ఒకసారి బాలు గారు ట్యూన్ చేసుకున్నారు. ఒక వేవేల పొంకాల వేలుపు దొరవీడు వెంకటాచల మందు వెలసిన వాడని ఒక ప్రైవేట్ సాంగ్, అది నచ్చి బాలు గారు ట్యూన్ చేసుకున్నారు. ఒక ప్రైవేట్ ఆల్బంలో కూడా ఉంది అది వెంకటేశం పంచేని. అది విని ఒక ప్రోగ్రాంలో ఆవిడ కూడా అన్నమయ్య గారి పాటలాగా ఉందండి, అన్నమయ్య పాటలాగా ఉంది అని. సో అది ఆయనకి ఆయన భక్తితో కూడిన ఒక విషయం. అది కంప్లీట్ ఆయన ఒక భక్తుడు కూడా కాబట్టి ఆయన విద్వత్తు వేరే, అది టోటల్గా వచ్చింది వేరే, మాది వేరే. బట్ వీ ట్రై టు కీప్ అప్. ఆయన ఎడిటర్ మోహన్ గారు కూడా ఆయన డెత్లో మా చెప్పిన నాన్నగారు చాలా గ్రేట్ పర్సన్ అమ్మా, కీప్ ఆ గౌరవం కాపాడండి అనే చెప్పారు. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ దట్ అంత నథింగ్ మచ్. సో అయితే నెక్స్ట్ మీరు మీరేం వర్క్ చేస్తున్నారు రకన్ మౌళి గారు? ఈ నాన్నగారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఎవరన్నా కంప్లీట్ చేసే అవకాశం ఉందా రామాయణం? అది వీ డోంట్ థింక్ ఫ్రాంక్లీ మేము అది ఫినిష్ చేయగలమని అనుకోవట్లేదు. అది ఫినిష్ చేయగలిగితే తర్వాత ఫినిష్ చేసి ప్రింట్ చేస్తాం. బట్ దేర్ ఆర్ సమ్ అన్ప్రింటెడ్ మెటీరియల్ ఉంది, అది బయటికి తీసుకొద్దామని అయితే వీఆర్ దేర్. లహరి అనే ఒక సంపుటి ఉందండి, అది ప్రింట్ చేద్దాం అన్న కోరిక. ఎలాంటి వర్ణన? ఒక భగవాని ఎన్ని విధాలుగా వర్ణించారంటే అన్నిటితో, సాహిత్యం, సంగీతం, ఋతువులు, అంకెలు, అట్లా ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ తో ఒక అమ్మాయిని వర్ణించారు. ఒక ఎంకి పాటలాగా ఒక కల్చరల్ లహరి అని ఒక హీ రోట్ ఇట్ అప్. ఆయన బాలుగా రెసిటేట్ చేయాలని వాళ్ళిద్దరికి అనుకున్నారు, దే డిడ్ డూ ఇట్. అది ఒకటి వి వాంట్ బ్రింగ్ ఇన్ అవుట్ అండ్ అట్లా ఆయన వర్క్స్ తీసుకురాగలం. యూజువలీ మాట భాషతో పనిచేసే వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి అంటారు, అలాగే మీకు మాట పాట వీటన్నిటితో పాటు యాక్టింగ్ కూడా వచ్చేసింది. సో యాక్టర్గా మీ జర్నీ చెప్పండి ఎటువైపు? యాక్చువల్గా యాక్టింగ్ చేద్దామని ఎల్కేజీలో ఫిక్స్ అయింది. ఒక బెటర్ యాక్టర్ అవడానికి ఏమేం చేయాలో తెలుసుకుంటే ఓకే సంగీతం వచ్చి ఉండాలి, సాహిత్యం
మీద పట్టు ఉండాలి, ఫైటింగ్లు చేయగలిగి ఉండాలి, సో డాన్స్ రావాలి. సో నాకు వీటితో పాటు చిరంజీవి గారి డాన్స్ అంటే పిచ్చి, మైకేల్ జాక్సన్ గారు కమలాసన్ ఎందుకు పిచ్చి అంటే మల్టీ ఫెసెటెడ్ పీపుల్, అందుకే భరతనాట్యం నేర్చుకున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ అండి. సాగర్ సంగమం చూసే, సాగర్ సంగమం చూసి కట్ చేస్తే కమలాసన్ అయిపోవాలని ఎప్పుడైనా ఆయనకి చెప్పడం కుదరలేదు. బట్ మా అమ్మతో చెప్పాను, నెక్స్ట్ డే నేను భరతనాట్యం క్లాస్లో ఉన్నాను. సో షీ యూస్ టు హెల్ప్ మీ అవుట్ విత్ దట్. నేను ఏదైనా చూసి బ్రూస్ లీని చూసి నాలుగు నేను కొట్టేస్తే చిన్నప్పుడు ఇలా కాదని చెప్పి కరాటే క్లాస్లో వేసింది. సో అలాగా షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. అలా అలా జర్నీ కంటిన్యూ అవుతూ మాటలు రాయడానికి మూడు ముక్కల్లో చెప్పాలంటే ఆయన బాలుగారు వాళ్ళ చరణానేకే, ఆయన మల్టీ లింగ్వల్ అదే బైలింగ్వల్ తమిళ తెలుగు ప్రాజెక్ట్ ఒకటి చేద్దామని అడిగితే నేను అంతకుముందు ఆయనకి మాటలు రాశాను. సో దీనికి మాటలు రాయమని పిలిస్తే రాస్తుండగా డైరెక్టర్ చూసి, ఈ అబ్బాయి బాగున్నాడు కదా, యాక్టివ్గా ఉన్నాడు, సో ఇతన్ని తెలుగులో పెట్టుకుందాం కదా, ఎలాగో న్యూ ఫేస్ కోసమే చూస్తున్నాం కదా అని ఆ ఛాన్స్ ఇచ్చారు. సో మూడు ముక్కల్లో చెప్పాలంటే నా ఫస్ట్ షాట్ బాలుగారు లక్ష్మి గారితో, షివరింగ్ నాకు ఒక పక్క, సరే ఇవన్నీ కాదని పక్కన పెట్టి చేస్తే సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. బాలుగారు ఇమీడియట్గా నాన్నగారు కాల్ చేసి, మీ వాడు సింగిల్ టేక్లో కొట్టేసాడే అది అని చెప్పి మాట్లాడారు. సో నాన్నగారు ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ ఆ తర్వాత ఆ ఫుటేజ్ చూసిన వన్ ఆఫ్ ది గౌతమ్ మేనన్ గారి అసిస్టెంట్ సాహసం శ్వాసగా సాగిపోని నాగచైతన్య గారి మూవీతో, సో అందులో యాక్ట్ చేస్తుండగా ఒక పాట ఎవరు క్రాక్ చేయలేకపోయారు, ఇట్స్ అ ర్యాప్ సాంగ్ అనే నేను రాశాను. తద్వారా రెహమాన్ గారికి పరిచయం, అక్కడి నుంచి ఇప్పటిదాకా ఒక 50 సాంగ్స్ రాశాను ఆయనకి. సూపర్. ఇది చైన్ రియాక్షన్ లాగా ఒకదాని తర్వాత ఇది చూసి అది, అది చూసి ఇది అని. ఈ సాహసం శ్వాసగా చూసి కిరాక్ పార్టీ వచ్చింది, అది చూసి హీరోగా రెండు సినిమాలు ఏదో వచ్చాయి, అది ఆహాలో రిలీజ్ అయినాయి. సో ఇప్పుడు ఆ తర్వాత పొలిమర 2 అని రీసెంట్గా రిలీజ్ అయింది, దే మేడ్ ఇట్ విత్ 3 crores ఆర్ సంథింగ్, 20 crores వచ్చాయి థియేటర్లోనే. అందులో ఐ ప్లేడ్ అ కాప్ రోల్. వీటన్నిటి దాటి ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ మా అన్నయ్యతో చేయడం, మా అన్నయ్య డైరెక్షన్లో నేను చేస్తాను. ఎంత ప్రేమ అంటే అన్నయ్య. థ్యాంక్స్ ఫర్ హిమ్, థ్యాంక్స్ ఫర్ యూ సార్. ఓకే గుడ్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. బాగుంది, నాకు చాలే అన్నట్టుంది. అర్థమైంది, అర్థమైంది. కానీ మీరు మీరు మంచి స్ట్రాంగ్ అన్నయ్య అండి. He is a very protective, I mean, you can, you extremely, can, like, completely, you can, it shows in his body language, in the way he is yeah. very protective about your brother protective. And family. Yeah, I know him. I have to be alert about him all the time. Alert? Alert? Monna kuda vaadi birthday kade pettanu, you added some spice to my life ani. Thank you, Rakhan. So, నాన్నగారు అన్ని విషయాలు కూల్ గా తీసుకుంటాడు, మావాడు తీసుకోలేడు, కొడతారు చిన్నప్పుడు. మా నాన్నగారు ఎప్పుడైనా కొట్టలేదండి చివరి దాకా, ఇలా ఇలా ఊరికే కూడా అల్లలేదు ఆయన ఎప్పుడు. కానీ అది కాంపెన్సేట్ చేసింది మై గాడ్ ఫాదర్ అన్నమాట. అదే అంటే నో, హీ ఇప్పుడు నన్ను ఎక్కువ నమ్ముతున్నాడు, అది నాకే కొంచెం ఎంపరేజింగ్ ఉంటుంది. కానివ్వండి, యా మై లాంగ్ టైమ్ డ్రీమ్ వాజ్ టు డైరెక్ట్ అండి. అందుకే నేను కమల్ గారి దగ్గర అదే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, కమల్ గారి దగ్గర ఏడీగా నేను లైఫ్ స్టార్ట్ చేసింది ఒక డబ్బింగ్ రైటర్ అవ్వడానికి అయితే కాదు కదా. సో దిస్ ఈజ్ అన్ యాక్సిడెంటల్ థింగ్ విచ్ ఐ చోస్ టు లివ్ విత్ 15 years. నౌ ఐఎమ్ నాట్ ఇన్ టు డబ్బింగ్ రైటింగ్ ఎట్ ఆల్. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అనేది, వై ఇన్ ద సీజన్ యూ లెఫ్ట్ ఇట్ అవుట్ అని నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఇది ఆస్క్ మీ. బట్ ఇఫ్ ఐ టేక్ ఇట్ కమర్షియల్లీ, సో అండ్ ఎనీవే తను గాడ్ ఫాదర్ మాఫియా బిజినెస్ లాగా మాకు డబ్బింగ్, వీడు కూడా ఒక జనరేషన్ చేస్తున్నాడు కాబట్టి, ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్ ఫిల్మ్స్, అనిమల్ అన్ని చేశాడు కాబట్టి, నేను నేను చాయిస్ గా నేను 5 years బ్యాక్ నుంచి ఐఎమ్ అవుట్ ఆఫ్ డబ్బింగ్ ఆల్మోస్ట్ అండ్ ఐఎమ్ సెట్టింగ్ మై థింగ్ అండి. అది 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 ఇప్పుడు ఐఎమ్ స్టార్టింగ్ ఎ ఫిల్మ్ యాజ్ డైరెక్టర్, ఇట్స్ హ్యాపెనింగ్. తను కూడా టెరిఫిక్ యాక్టర్ అండి యాక్చువల్గా. అంటే అది కూడా ఒకటి జరిగింది ఈ మధ్య, బండి సరోజ్ కుమార్ గారు అని ఒక డైరెక్టర్ అండ్ రైటర్ యాక్టర్ ఉంటారు, ఆయన థియేటర్కల్కి ఒక ఫిల్మ్ చేశారు, అందులో యాక్ట్ చేశాను కూడా ఈ మధ్య ఆయన అడిగితే. సో మీకు ద వరల్డ్ ఇస్ యువర్ క్యాన్వాస్, మీకు ఇష్టమైన రంగు చక్కగా బ్యూటిఫుల్గా. మా వరల్డ్ అంతే, యువర్ వరల్డ్ ఇస్ యువర్ క్యాన్వాస్. అది అవును, అదే. విజయ్ భారతి అని ఒక తెలుగు వాళ్ళ స్కూల్ అది బేసిక్ గా. సో అక్కడ కల్చరల్స్ బాగుండేవి, వి గాట్ ట్రైన్డ్ వెల్ అప్పటి నుంచి, మంచి డ్రామాస్ డాన్సెస్ అనేది చిన్నప్పటి నుంచి ఆల్ కనెక్టెడ్ టు సమ్వే ఆర్ట్ ఆర్ వాట్ ఎవర్ వి కాల్. కీరవాణి గారు జుంబా చెప్పాలి, అది అందులో చలి చంపుతున్న చంపుతున్న చెమక్కు చలి చెంతకొచ్చింది జుంబా ఏ ఆ జుంబా, అది శ్రావణ వీణ స్వాగతం టుడుడు స్వరాల వీణ, అది ఆ లైన్స్ నాన్నగారు కాదు. అదే అండి శ్రావణ వీణ లైన్స్ శాస్త్రి గారు, సీతారాం శాస్త్రి గారు, అది వేరే
పని కోసం అంటే వేరే పాటకి స్టార్టర్ లాగా రాసుకుని రికార్డ్ అయిపోయినది. బట్ ఈ సాంగు ప్రాక్టికల్ ఐ కెన్ సే ఇట్ త్రూ, అంటే సీతారాం శాస్త్రి గారు సెట్ టఫ్ అండ్ ఐ నీడ్ మోర్ టైమ్ అన్నప్పుడు వాళ్ళకి టైం లేక దే వాంట్ అన్ ఆప్షన్, అప్పుడు కీరవాణి గారి చాయిస్ ఇస్ వెన్నెలకంట గారు రాస్తారని. అంతకుముందు ఆర్జీవి గారికి పరిచయం లేదు, రామ్ గోపాల్ వర్మ గారికి పరిచయం లేదు, సో రాయలేదు. లిరిక్స్ ఆయనే రాసుకుంటున్నారండి, ఆయన ఇప్పుడు రాసుకుంటున్నారు. సో అది అలా రాయడం చాలా కష్టం అండి, తత్కారం అది ఓవర్ నైట్ ఆయన క్రాక్ చేశారన్నదే మరి ఆయన ఇది టఫ్ సాంగ్ అండి. యాక్చువల్ గా అండి అది ఐ కెన్ సే దిస్, ఇందాక తత్కారం గురించి చెప్పాను కాబట్టి అది ఆయన ఇచ్చిన తత్కారం కీరవాణి గారు తర ధీమ్ తరత తరతత తర ధీమ్ తరతత. ఈయన దానికి కూడా ఒక ఆప్షన్, కరి ఘీంకరిస్తే కిసుక్కున చల్లి నవ్వుకుంటుంది అని కూడా రాసి ఇచ్చారట. ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్, తొమ్మిది పదవులు అంటే ఆయన దానికి న్యాయం చేయాలని ఆయన నవ్వుకొని బాగుంది వెల్లకంటి గారు బట్ వీ టేక్ దిస్ అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు నాకు అన్ని బాగున్నాయండి మీరు ఇంత తొందరగా మీరే ఏదో పెట్టుకోండి అంటే తొమ్మిది పదవులు ఆరు చరణాలు అనేది కామన్. ఏ పాట వచ్చిన లాట్ ఆఫ్ ఆప్షన్స్, ఏ పాట వచ్చిన తొమ్మిది పదవులు ఎవరు మీరు పాడుతున్న రాగం ఏంటి వేస్తున్న ఆల్టర్నేట్స్ ఇచ్చేస్తారు ఒక పాటకి కనీసం అంటే 4, 4, 5, 6 ఆర్ అట్లా ఆల్టర్నేట్స్ అయితే ఇస్తారు నంబర్. అసలు అద్భుతం అంటే ఎంత టు ఫైండ్ హిస్ ప్యాషన్ అండ్ టు ఫాలో ఇట్ అండ్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ ఎస్టాబ్లిష్డ్ క్రియేటివ్ ఆర్టిస్ట్ చాలా గొప్ప విషయం. ఏదో చక్క బ్యాంక్ ఉద్యోగం హాయిగా చేసుకుంటూ ఒక కన్సర్వేటివ్ లైఫ్ లో చాలా మంది ఉండిపోతారు కదండి. ఆయన ఫస్ట్ రాసిన బుక్కే ఉషోదయం ఆపలేవని, ఆయన శ్రీశ్రీ గారి కవిత్వం లాగా విప్లవం కమ్యూనిజం కొంచెం అన్ని అక్కడ కూడా ట్రేడ్ యూనియన్స్ అన్ని ఉన్న వ్యక్తి. హీ వాంటెడ్ టు స్టాండ్. నేను ఆయన గురించి రాసుకున్న ఒక టూ లైనర్ కూడా చెప్పాయి, ఐ కెన్ ఎండ్ దిస్. చెప్పండి. ఐ రోట్ ఎ టూ లైనర్ ఫర్ హిమ్ విచ్ మై ప్రతి నిమిషం ప్రతిఘటించే ప్రతిజ్ఞ పెన్ను నెరవని ప్రజ్ఞ. ప్రేమంటే ఏమిటంటే నేను ప్రేమించినాక తెలిసే, మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే, ఇది వరకు తెలియంది ఈ అనుభవం, ఎదమేలు కొలిపింది ఈ పరిచయం. ఓ అలా భారతదేశ విధులున్నాయి అంటే ఐ లెర్న్ వైలిన్ కొంచెం తెలుసు సంగీతం. రాకేష్ మౌళి గారు మీరు కుంటే చూపుతో నీ కుంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో నీ చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలని, మాట రాని మౌనం మనసే తెలిపే ఎదచాటు మాటు గానం. సో అలా అదొక హిట్ ఇంకెప్పుడు నీ గూడు చెదురు అది మంచి హిట్ సాంగ్ అందరికీ తెలిసిన పాట. చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు, కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగేను కదగా నీతో సాగేను. ఆయన తమిళ్లో మిగతా అన్ని రిపీటెడ్ రెపిటేటివ్గా ఒకటే వస్తుంది, అంటే తెన్పాండి చీమయిలే తేరోడు మీదిలే మాన్పోలో అందామని యారెడతారు, ఆ మ్యాటరే అన్నిసార్లు వస్తుంది. సో ఈయన సిట్యువేషన్కి అది సింక్ అవ్వదు కదా అని చెప్పి ఈయన వాడేసుకుని ఉండొచ్చు అదే రిపీటెడ్గా, వాడలేదు. మళ్ళీ నెక్స్ట్ నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి నిన్నెవరు కొట్టారు, ఇది పాపకి కొడుకు చనిపోయినప్పుడు మార్చి. ఉదయించు సూర్యుడు నిదురించనే నేడు నా చిట్టి తండ్రి నిన్నెవరు కొట్టారు. లాస్ట్లో హైలెట్ కమల్ గారు చనిపోయినప్పుడు కూడా వస్తుంది. ఓ చుక్క రాలింది ఓ జ్యోతి ఆరింది కన్నీరు మిగిలింది కథ ముగిసింది, కాలం తోడై కదిలాడు కథగా తానే మిగిలాడు, మరణం లేని నాయకుడు
మదిలో వెలుగై నిలిచాడు. వి కెన్ యాడ్ అప్ సంథింగ్ అది డబ్బింగ్ లో ఉన్న బ్యూటీ, వి కెన్ మేక్ ఇట్ బెటర్. ఒరిజినల్ లో కూడా వాళ్ళకి రాలే ఆ థాట్, అదే లైన్స్ అన్ని చోట్ల పెట్టుకున్నాడు. బట్ తెలుగులో ఐడియా ఎవరిదైనా కావచ్చు, హీ ఆప్టెడ్ ఇట్ రవికిషోర్ గారు అడిగారు వాట్ ఎవర్, బట్ ఇట్ కేమ్ లైక్ దట్. దాన్ని యాడప్ అయింది సినిమాకి. They are not going to pay one extra rupee. It is not about the money. But passion. You know there's something, yeah, the passion. Already shot kabatti, daniki raichu kada. Ante. Adbhutamandi. I mean, Vennela Kanti garini directly ga kalisina feeling kaligichar iddaru kalisi. Thank you so much for sharing what is very, very, ante meeku chaala atyanta వ్యక్తిగతంగా ఉండే విషయాలు కూడా ఇవాళ మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఈ జ్ఞాపకంతో చాలామంది ప్రేక్షకులు చాలా ఆనందపడిపోయి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి గారు అండ్ శశాంక్ గారు. నమస్కారం.